పసివాడు హుషారుగా మా మీద అజమాయిషీ చేస్తుంటే మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి హుషారుగా పనిచేస్తాం బాబు. బాబు ఈవేళ రేపు కాదు, నువ్వు పెద్దవాడు అయ్యాక పెద్ద పెద్ద కట్టడాలు కట్టించి మా మీద పెత్తనం చేస్తుంటే మేము ఇంతకంటే హుషారుగా పనిచేస్తాం. నా కష్టం నేను పడతాను, నీకెందుకురా? కాల్దారు పడిపోతావు దేగరా. పడితే కష్టం రా, కూలు తీసుకుంటున్నప్పుడు కష్టపడి పనిచేయక్కర్లా. ఒరే నీ వయసు 20 కాదు 60 రా, నువ్వు పడితే నీ ఇరిగిన ఎముకలు అదుక్కో, దిగరా దిగి దిగరా దిగరా. ఒక మనిషి తన బరువు బాధ్యతలు మోయలే కష్టపడుతుంటే చెయ్యెత్తి సహాయం చేయమని చెప్పను, సానుభూతితో కన్నీటి పొట్టు కాచమని అంతకన్నా చెప్పను. కానీ శ్రమను విక్రించకండి. తాత నువ్వు పైకెళ్లకుండా కింద పనులు చేసావు. రాజాబాబు ఏమిట్రా? ఉండండి, నన్ను ఉద్యోగ పెట్టకండి. ఈ చంద్రరావు గారు ఓడి బ్రిడ్జ్ కట్టాడు, ఈ వెంకటరావు గారు 15 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, కానీ ఈ సుబ్బరామరెడ్డి ఊర్లో పెద్ద బిల్డింగ్ తరే కట్టాడని ఎగిరెగిరి పడుతున్నాడు. చూడండి, అందరికంటే ఎత్తైన బిల్డింగ్ మనమే కట్టి తీరాలండి. ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టామనేది కాదు, అది ఎంతకాలం నిలిచి ఉంటుందని ఆలోచించాలి. ఎంత లోతు పునాది తవ్వామని కాదు, ఆ పునాది మీద కట్టిన బిల్డింగ్ ఎవరికీ సమాధి కాకూడదని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం నిజమైన కాంట్రాక్ట్ అనిపించుకుంటాం. ఏమిటి కట్టడం? నిజమే కాంట్రాక్ట్ గారు, సమయానికి సరైన సిమెంట్. ఇట్స్ నాట్ గుడ్. సగం వరకు లేచిపోయింది ఈ బిల్డింగ్, ఇప్పుడు ఏం చేయగలం? ఏముంది, ఈ పార్ట్ అంతా పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టండి. పడగొట్టమా సార్? దానివల్ల కాంట్రాక్ట్ పైన మనకి లాభం రాకపోగా లక్షల మీద నష్టం వస్తుంది. హనుమంతు, ప్రపంచంలో దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించగలం, కానీ పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వలేం. మళ్ళీ చెప్తున్నాను, మనం కట్టే బిల్డింగ్ లో కాపురాలు ఉండడానికి, సమాధులుగా మారడానికి వీల్లేదు. ఎంత నష్టమైనా పర్వాలేదు, పడగొట్టి మళ్ళీ కట్టండి. పర్వాలేదు సార్, ఇంజనీర్ నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గర ఇలాంటి మాట్లాడినావో షూట్ చేసి పారేస్తాను. చెప్పించేయి. డబ్బు వస్తుంది అంటే ఎంత తిందామానే కాంట్రాక్ట్ ను చూశాం, కానీ ఇలాంటి కాంట్రాక్ట్ ని చూడటం ఇదే మొదటిసారి. రెండోసారి మూడోసారి అయినా ఈయన ఒక్కటినే చూస్తావు. కరెక్ట్ సార్. అయినా కరెక్ట్, నువ్వే రాంగ్ బట్ట తల. 1 గంట అయింది, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఇలా అయితే ఎలా రంగన్నారు? ప్రయాణికి భోజనం చేయాలి ఎన్నిసార్లు చెప్పాను? అసలు తిండి నిద్ర ఒక పద్ధతిగా లేకపోతే ఆరోగ్యం అవుతుంది, పాడైపోతుంది కదా. పాడైపోతుందా? పాడైపోతామయ్య గారు. ఎప్పుడు పని పని తిరుగుతుంటే ఎలా చెప్పు? ఆ కట్టే ఇల్లు మేడలు బాగుండాలి తప్ప తన ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచించదు, రాని చెప్తాను. అంతేనా కదా అమ్మగారు, ఆయన కాఫీ టిప్ ను భోజనం మంచి చెడ్డ అన్ని మీరు చూసుకుంటున్నారు. నేను చూడకపోతే ఎలా రంగన్న? నేను కోప్పటి గొడవ పెడుతున్నా తను అప్పుడప్పుడు ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఇవాళ గనక రాకపోని నేను తనతో మాట్లాడనని చెప్పి గదిలో ఇక్కడ తలపేసుకుంటాను. బాబా 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 బాబా, ఇది బాబా బాబా. ఆ పని మాత్రం చేయదమ్మా, నువ్వు మాట్లాడడం మానేసి గదిలోకి వెళ్ళి తలపేసుకున్నావంటే మీ అన్నయ్య గారు మా మీద మండిపడతాడు అంతే. దాంతో రోజంతా మనమంతా ఉపవాసం, రాత్రి మొత్తం జాహారం. మంచిది బాబా, బంగారు బాబా. ఒక జడే ఉంది, ఇంకొక జడే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది బాబా. ఒక కండిషన్. ఏమిటిది? అన్నయ్య గారి మీద నీకు కోపం రాలేదని, నువ్వు మండిపడలేదని, నువ్వు దెబ్బలాడవని హామీ ఇవ్వాలి ముందు. డబ్బులు అడిగారా నగలు అడిగానా? హామీ కదా అడిగింది, ఇవ్వచ్చు కదా. సరే ఇచ్చాను. వచ్చాడు. ఇదిగోనమ్మా, కాస్త ఆలస్యం అవడం వల్ల నువ్వు కోపడతావేమోనని తలుపు చాటం దాక్కున్నాడు. ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే మా అనే రోజు 24 గంటలు పని 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 తిరుగుతూనే ఉంటాడు. నేను పనిచేసి సంపాదించేదంతా నీకు పెళ్లి చేసి మీ ఆయన చేతిలో పెట్టడానికే కదమ్మా. అలాగే నేను నీ ఆరోగ్యం మంచి చెడ్డ చూసేది నీకు పెళ్లి చేసిన తర్వాత జాగ్రత్తగా అదే చెట్లు పెట్టడానికి. అర్థమైందా? బాగుంది. ఎవళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాకుండా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడం నీ ఇద్దరు మధ్యమే చూస్తున్నాను. అది సరే బాబా, ఇప్పటికే అన్నయ్య వదలవా? అన్నయ్య ఫోన్ చేయాలి, వెళ్ళు. ఇవేంటి ఇంకా నిలుచుదా బయపెట్టి? లేట్ గా వచ్చింది కాక ఫోన్ చేయవా పద పైకి పద 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 పద. ఎమర్జెన్సీలో గవర్నమెంట్ ఆర్డర్ కైనా ఎదురు చెప్పొచ్చేమో, కానీ ఈ ఇంట్లో
పాప మాటకు మాత్రమే ఎదురు చెప్పడమే. ఇంకా వెళ్ళలేదా? సాయం చేయలేదా? నువ్వు ఈ మధ్య అస్సలు తిండలేదు. ఇలా అయితే చాలా కష్టం. కొంచెం వేస్తానుండు. చాలమ్మా, ఇంటికి నువ్వు తినపోవడానికి కారణం ఏమిటి? ఓహో, వంట వాడు సరిగ్గా వండట్లేదు అంతేనా? అదేం కాదమ్మా, అన్ని బాగున్నాయి. ఏమడుతున్నాడు ఊరిక? అప్పటికే సూపర్వైజర్ల వాడుతుంటే తిరుగుతూ నిశ్చాలకి చెప్తూనే ఉంటాను. వాడు నీకు నచ్చేది చేయను చేయడు, నువ్వు వండి తిట్టావు. సరే, ఇందాక నుంచి నా ఆకలి గురించి నా భోజనం గురించి మాట్లాడవా. నూతనమే తింటానయ్యా. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. అన్ని మాట్లాడకూడదు తిను, లేకపోతే నాకు కాపు వస్తుంది. మీరు కాంట్రాక్ట్ తీసుకునే రోజుల్లో నేను అక్కడ ఉండి కాంట్రాక్టర్. మీరు చిన్న చిన్న కాలువలకి వంతెనలు కట్టుకుని మట్టి రోడ్లే చూపతికి రోజుల్లో నేను వెనప బ్రిడ్జీలు కట్టిన కాంట్రాక్టర్. అందుకే కదండి ఆ రోజుల్లో తాపీ కింగ్ గా ఉండే మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ కింగులే మారిపోయారు. మరి నేనైతే వీరైతే మరి మీ నేడను బతికేస్తూ సిండికేట్లో గడిపేస్తున్నా. చాలా సంతోషం. కానీ నేను తాపి ఎందుకు పట్టానన్న ఆలోచించారా? ఇప్పుడు ఇంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి దాని లోతుపాతలు తెలుసుకోవడానికి ఆయాలు నేను తాపి పట్టాను. కానీ ఇవాళ నేను ఈ స్టేజీలో ఉన్నాను అంటే దానికి నేను ఎన్ని లక్షల రూపాయలు పార్టీలు ఎన్ని జనకంత్రి పనులు చేశారు, ఎన్ని ఏదో పనులు చేశారు. లింగరాజు మనం ఎక్కువ మాట్లాడుతున్నామండి. ఎక్కువే, డెఫినెట్లీ ఎక్కువే మాట్లాడుతున్నాం. నాలాడు పైకి వచ్చిన గొప్పవాడు ఎవరైనా కొన్ని మంచి సంగతులు చెప్తుంటే ఎనకడ ఎదవ సంగతులన్నీ పోగేసుకుని మాట్లాడే మాయరో ఉంటుంది మన వాళ్ళనే. ఈసారి నువ్వు వాళ్ళ తప్పుడు పేలాడితే నీ అకౌంట్ సెటిల్ అయిపోతా. హలో, ఎవరా? అయ్యి బాబు, ఇంటి గారు గారు నమస్కారం. బాబు నమస్కారం. నమస్కారం బాబు. అలా ఇదే పెన్షన్ తెచ్చండి బాబు మాకు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యా ఈ సంతకాలం అంత కాంట్రాక్ట్ ఎవడో డ్యాగల తమ్మి పోయి అంటాడు బాబు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ కనకరాజు కాంట్రాక్ట్ ని ఎవడో డ్యాగల తను. పగ తీర్చుకోవాలన్న ఆవేశంతో నువ్వు హంతకుడు అయితే ఇంతవరకు పెంచిన నీ చెల్లెలకు ఆధారం ఎవరు? నీ చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి మనిషి అంత మనిషి అలా బీసిపోతున్నావేటి? ఓ, నాంత గొప్పవాడు నీ దగ్గరికి రావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? మేము ఎందుకు వచ్చామో తెలుసా? పని లేక. వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండకి మనమే వెళ్ళాలి. దేవుడు మన దగ్గరికి దిగి రాడు. ఆయన ఏం సామాన్యులు కాదు అడ్డమైన చోటుకి రావడానికి. ఈయన కూడా సామాన్యమైన వాడు కాదు. అడ్డమైన వాళ్ళతో మాట్లాడటానికి. ఏయ్, నువ్వు కొడతనంగా మాట్లాడుతున్నావు. నువ్వు గిర్రతనంగా మాట్లాడుతున్నావు. మన ఇద్దరు నోరు చూద్దాం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏమిటి రాజా మాట్లాడమే? నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. ఏదైనా చెయ్యడమే తప్ప చెప్పడం అలవాట్లేదు. అవునవును, నువ్వెంత ఘనపాటివో సంతకాలో వంతెన కాంట్రాక్ట్ సంపాదించడాన్ని బట్టే తెలుసుకున్నాను. అందుకోసం మా రాజాగారిని దర్శించుకుని దండలు వేసి దండం పెట్టుకుందామని వచ్చారా? కానివ్వండి. ఏయ్ ఏయ్, మన కాంట్రాక్ట్ ఏంటయ్యా? మన ఇద్దరం మాట్లాడకుండా ఉండాలనే కదా. మర్చిపోయారు, మర్చిపోదా. పావుతో పరాచకాలాడితే కాటేస్తుంది, మాలాంటి పెద్ద మనుషులతో పరాచకాలాడితే అకౌంటే సెటిల్ అయిపోతుంది. చూడు రాజా, నీకు లాభం ఎంత కావాలో తెలుసుకుని ఆ కాంట్రాక్ట్ వదులుకోమని చెప్పడానికి వచ్చాను. నువ్వు వచ్చింది ఎందుకైనా కావచ్చు, కానీ నిన్ను చూసిన తర్వాత నా లక్ష్యం ఏమిటో అర్థమైంది. కానీ మేమేమిటో నీకు అర్థం కావడం లేదు. ఈ కాంట్రాక్ట్ నువ్వు లక్ష రూపాయలు తిందామని అనుకుంటున్నావని అనుకో, ఇంకో 25,000 లక్ష 25,000 రూపాయలు పడేస్తారు మా కనకరాజు గారు. నీ కాంట్రాక్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసే. ఈయన పడేసింది తినేది ఆయన వెంట తిరిగే కుక్కలు. ఏమిటి అంటే? నేను కుక్కని ఈ తోడేలన్నమాట. మేము మనుషులుగా కనపడడం లేదా రాజా? కుర్రవాడివి, వృత్తిలోకి రావలసిన వాడివి. నాలాంటి కొండను ఢీకుంటే తల బొప్పి కడుతుంది, తర్వాత దిమ్మ తిరిగిపోతుంది. అమాయక జీవాల్ని కొట్టి ఆనందపడేవాడిని కాదు నేను. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలనుకునేవాడిని. కొండలనైనా పిండి చేయడమే నా లక్ష్యం. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏ అర్థం కాలేదా? అంటే నన్నే దెబ్బతీయగలననుకుంటున్నావా? తీస్తే తప్పించుకోగలవా? అంత దమ్మున్నవాడిని అనుకుంటున్నావా? ఆ మాట నీ నోటితోటే అనిపిస్తాను. రోజా కనకరాజు, ఇంతకాలం నువ్వు ఈ రంగంలో తిరుగులేని మనిషి అనిపించుకుని ఉండొచ్చు. ఇక నుంచి నిన్ను అడుగడుగునా దెబ్బ కొడతాను.
గతంలో నువ్వు చేసిన ఘోరాలకి నేరాలకి శిక్షగా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, నీ బ్రతుకు నరకం చేస్తాను, నువ్వు దీనాతి దీనంగా కుమురిపోయేట్టు చేస్తాను. ఇన్నాళ్ళ నుంచి నువ్వు కట్టుకున్న కంచుకోటని పునాదులతో సహా పడగొట్టి నేలమట్టం చేసే వరకు నిద్రపోను. గుర్తుంచుకో. అయ్యా ఏమిటి నేను కసిగా మాట్లాడుతున్నాడు, గతంలో ఏదైనా ఇతని అకౌంట్ లో మీ సంతకం లాంటిది ఏదైనా? లేదు కానీ ఇంత పొగరమూత అకౌంట్ తప్పకుండా సెటిల్ చెయ్యాల్సింది. ఏమయ్యేది ఏమైనా మనకు పోయే కాలం వచ్చింది. అదే పైన దర్శనం కింద దర్శనం పోవాలి కదండి, అదే పదను 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 పదను. ఏ లక్ష్మి నీ హీరో వస్తున్నాడే, కాలేజీ వచ్చాడు 10 రోజులు ఎందుకు లేదు, అప్పుడే అందమైన కురాన్ని చూసి కుమ్ముడు ముడేసుకుందే. సర్లేండి ఏదో మంచివాడు కదా 4 సార్లు మాట్లాడితే, మనసు ఇచ్చేయడానికి 4 సార్లు కూడా మాట్లాడేందుకే మొదటిసారి చూస్తున్నావు. లక్ష్మి గారు కాలేజీ నుంచి ఇంటికా? అవునండి. ఏ లక్ష్మి బస్ వచ్చింది వెళ్ళండి. నేను వచ్చేస్తున్నాను, రేపు మాట్లాడుకుందాం. లేవే వాళ్ళు వెళ్తే మీరు కూడా వెళ్ళాలా? బస్సు వెళ్ళిపోతుందండి. అంటే బస్ లో వెళ్ళాలని మీరేం రాతం పట్టారా? కాదనుకోండి. రండి నేను డ్రాప్ చేస్తాను. అమ్మో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చిలకా కొరికల్లా ఉన్నాం అనుకుంటారు. అని ఊరుకుంటారా? ఊరుకోలేని వాళ్ళు మన వారికి విషయం చెప్తారు. బ్రహ్మశిల్లో పెద్దవాళ్ళు ప్రవేశించి పెళ్లి చేసి శుభం అంటారు. మనకు కావాల్సింది అదే కదండి, మీరు అక్కండి. కానీ ఓ షరతు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు అండి అని పిలవకూడదు. ఇవాళ నుంచి మీరు మానేయాలి. అయితే నాది ఒక షరతు, ప్రేమించే అబ్బాయిని ప్రేమించే అమ్మాయి అండి అనకూడదు. ఓకే అలాగే. అన్నయ్య నువ్వు ఆ పేపర్ చదువుతూ కూర్చోవడమేనా? అబ్బాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించడం ఉందా? ఏంటమ్మా అబ్బాయి పెళ్లి అంటే అది ఏమన్నా మంత్రివర్గం ఫార్మేషన్? ఊరికే తల్ల బద్దలు కొట్టేసుకోవడానికి పునాది తిట్టంగా ఉన్న వంశంలో ఆడపిల్లను చూడడం, అబ్బాయి తాళి కట్టేరాను అది కట్టేయడం అంతే. అది నిజమే కానీ ఆ మాట వాడితే ఒకసారి చెప్పొద్దు. ఏడు చెప్పేది మా నాన్నకు చెప్పాడా? అబ్బాయ్ నీకు పెళ్లి చేసేస్తే నాకున్న ఒక్క బాధ్యత తీరిపోద్ది, ఎప్పుడు చేయమంటావు చెప్పు. నా పెళ్లికి ఎంత ఉందా నాన్నగారు? ఏ ఆలస్యం చేయవలసిన కారణం మనకేట్రా, ఎప్పుడు చేయమంటావు చెప్పు. లేదు నాన్నగారు చేసుకోవాలన్నప్పుడు నేను చెప్తాను. అంతవరకు నేను బాబు మేము పన్నుటాకులం, ఎప్పుడు రాలిపోతామో మాకే తెలియదు. ఈ పన్నుటాకు రాలిపోయే లోగా ఈ గుమ్మానికి ప్రస్తారం కడదామని మా ఉద్దేశం. నువ్వు ఊరుకో, నన్ను మాట్లాడి ఎప్పుడు చేయమంటావో చెప్పు. నాకు టైం దొస్తాను. బర్త్డే స్పెషల్ సార్. చలువకు మరో రూపుమా చెల్లెమ్మ, మరో రూపుమా చెల్లెమ్మ. తినిపించే తల్లి హృదయము, నా ఆశలన్నీ విరబోసే నందన వనము. అనుదినము అనునయము పరిపిన చేవరము, నేటికి పసి పాపగణను సాకే మురితెను. చలిమికి కలిమికి వెలుగుకు సలువకు మరో రూపుమా చెల్లెమ్మ, మరో రూపుమా చెల్లెమ్మ.
అందమైన మాటకొకే అర్థమైన రూపము ఏ అయ్య జీవితానికి అనురాగ దీపము వ్యక్తి తెచ్చుకున్న పూర్వ పుణ్యము ఏ కోటి జన్మలెత్తిన మెచ్చుకునే సుగుణము అన్నలు చెల్లెళ్ళు గర్వపడే బంధము మనిషికి మనసుకు మంచికి మమతకు మరో పేరు కలిమికి వెలుగుకు చలువకు మరో రూపుమా చెల్లెమ్మ మరో రూపుమా చెల్లెమ్మ కనక 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 మహాలక్ష్మి కోర్టు పని లేని రోజున కంపులో ఉండొచ్చురా పొద్దునే ఊరు మీద బలాదు తిరుగుతారు అసలు ఇల్లు ఉన్నారు గాని ఇంట్లో పిల్ల ఉన్నారు గాని ఈడొచ్చిన పిల్ల ఉన్నారు గాని ఆలోచన ఏమైనా ఉందా మీకు అయిందా నీ ఏకపత్రాభయం అసలు నాకు ఇవ్వాల్సిన వాగ్దాటి నీకు ఇచ్చాడే ఆ దేవుడు నన్ను జడ్జిమెంట్ అడిగితే నువ్వు లాయర్ అయి ఉంటే నీ వాగ్దాటికి ఇంటికప్పు కూలిపోయేది కోర్టు కప్పు లేచిపోయేది చాలండి నన్ను మాత్రం బాగానే వేలపాలం చేస్తారు మీరైంది చాలక దాన్ని లాయర్ చేశారు అది ఎప్పుడు ఆఫీస్ రూమ్ లో కూర్చుని మగరాయిలాగా వచ్చేపోయే పార్టీలతో చర్చలే చర్చలు ప్లీజ్ స్టాప్ ఇచ్ అది కాదమ్మా నువ్వింకేం చెప్పక్కర్లేదు అమ్మా ఇక చర్చలు అనవసరం మీ కేసు నేను టేకప్ చేయను అలాగంటే ఎలా లాయరమ్మ గారు మీరు పట్టిన కేసు ఓడిపోవడం ఉండదని తెలిసి ఎంత ఆశతో వచ్చాం కాదనకమ్మా మీకెంత ఫీజు కావాలంటే అంత ఇస్తాం ఫీజు కదయ్యా ప్రధానం కేసు గెలవడానికి ఆస్కారం ఉందా లేదా అనేది ముఖ్యం ఎలాగైనా చూడండి అమ్మా చూస్తుందయ్యా చూస్తుంది సరే ఎడమ్మా చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఆ సాలిగుట్లో వాళ్ళకి ఈగలు వచ్చినట్టున్నాయి అదేమిటి లేదు గారు అలా అంటున్నారు అది అంతేనయ్యా కోర్టు అన్న సాలిగూడు అందులో అడుగుపెట్టడానికి వచ్చిన వాళ్ళు ఈగలు ఏటమ్మా కేసు ఏం లేదు డాడీ పొలం తగాదాలో వీళ్ళ మనిషి అవతల వాణ్ణి కొట్టాడు అది చూసినట్టు అవతల వాళ్ళకి ఒక సాక్షి కూడా ఉన్నాడు కనుక వీళ్ళ మనిషిని రక్షించడం చాలా కష్టం అంటున్నాను వీళ్ళేమంటున్నారు ఎలాగైనా సరే గెలిపించమంటున్నారు గెలిపిస్తే పోలే చేసింది తప్పు ఎలా గెలిపించడం చెయ్యని మరో నేరాన్ని కల్పించి అది అన్యాయం డాడీ కోర్టులో న్యాయం చేయాలి వీళ్ళకి అనవసరం అమ్మా ఆ తర్వాత వచ్చే జయాపు చేయాలి వీళ్ళకి ముఖ్యం నిజంతో వచ్చే ఓటమి కన్నా అబద్ధంతో వచ్చే జయమే వీళ్ళకి చాలా అవసరం ఏమయ్యా ఏగలు రైట్ బాగా చెప్పారు లాయర్ గారు విన్నావా తల్లి నాన్నగారు ఏం చెప్తున్నారు నాన్నగారు చెప్పినట్టు మా కేసు తీసుకోండమ్మా షట్అప్ లోకం తీరు నా కూతురు తెలియాలని చెప్పాను కానీ మీ తప్పుడు కేసు తీసుకోమని కాదు ప్రతి లాయరు డబ్బుకు అమ్ముడుపోయి అబద్ధాన్ని నిజం నిరూపించి న్యాయానికి అన్యాయం చేస్తాడనుకున్నారా చదివిన చదువుకి చేపట్టిన వృత్తికి న్యాయం చేసే నా కూతురు లాంటి న్యాయవాదులు కొందరైనా ఉన్నారని గ్రహించండి నౌ గెట్ అవుట్ కారు వెనక్కి మీ కారుకి రివర్స్ గేర్ ఉందిగా మీరే వెనక్కి వెళ్ళొచ్చు ముందు టర్న్ చేసింది నేను నేనే ముందు టర్న్ అయ్యాను మీరే ముందు టర్న్ అయ్యారంటానికి సాక్ష్యం ఏమిటి ఇది కోర్టు కాదు సాక్ష్యాలతో తీర్పు చెప్పడానికి బై ది వే యు ఆర్ మిసెస్ మిస్ రాధా సో డోంట్ మిస్ యువర్ టెంపర్ ఇట్స్ సో వాల్యుబుల్ లేడీ ఏ మిస్టర్ మర్యాదగా కారు తీయకపోతే నేను వెనక్కి వెళ్లి 100 మైళ్ళ స్పీడ్ లో వచ్చి మీ కారు గుద్దేస్తాను పచ్చడి పచ్చడి అయిపోతుంది ఈ కేసు ఇంతే చేస్తుందని నాకు తెలుసు మిస్ టెంపర్ ఇప్పుడు నువ్వు చేయలేని పని నేను చేస్తాను చూడు కోటిపల్లి బ్యారేజ్ గా రాజాగా టెండర్ పడేశాడన్నమాట
మీరు ఎత్తి మీద సిమెంట్ బస్తా పడినట్టు దర్జాగా టెండర్ వేసుకుంటాం టెండర్. కానీ కనకరాజు గారు వాడు ఎంత కొట్టేశాడో మనకు తెలియదు కదా, అంతకన్నా తక్కువకు పెడితే తప్ప మనకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వరు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ మెదడు మోకాల్లో ఉండబట్టే మీరు జీవితంలో పైకి రాలేకపోతున్నారా? ఇప్పుడు ఆడు ఎంతగా పాడేసాడో దానికి ఒక రూపాయి తక్కువ చేసి టెండర్ పాడేస్తే సరిపోద్దు కదా. సర్లేండి, ఆ మాత్రం మాకు తెలుసు. కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు చెప్పక్కర్లేదు మాకు. ఆ షీల్డ్ కవర్ లో వాడి కొటేషన్ ఎలా తెలుసుకోవాలో ఆ ప్రిన్సిపల్ తిట్టేయండి. ఇదిగో లింగరాజు, డబ్బు ఖర్చు పెట్టి స్వరమే ఉండాలి కానీ ఈ లోకంలో అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆటం బాంబు దాకా కొనొచ్చు, చెప్పుల దగ్గర నుంచి చైర్మన్ పదవ దాకా కూడా కొనొచ్చు. ఆ సీల్డ్ కొటేషన్ ఉన్న కవర్ ఉన్న ఇంజనీర్నే మనం కొంటాం, అందులో ఉన్న అంకేటో తెలుసుకుంటాం. ఆహా, ఏమి సెలవిచ్చారండి? ఇంత దారుణమైన తెలివితేట ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ కింగు అని అనిపించుకున్నారు. చూడండి, మీరు పోయాక వాడ వాడలా మీ శిలా విగ్రహాలు వెలయాలి, వాటికి నేనే కాంట్రాక్టర్ గా ఉండాలి. ఆశీర్వదించండి. ఏడిసేవలే, యదవాలోచనలో నువ్వును. ఇదిగో జాగ్రత్తగా, ఇదే రాత్రి మన గెస్ట్ హౌస్ లో ఆ ఇంజనీర్ కి బ్రహ్మాండమైన డిన్నర్ ఏర్పాటు చేయి. పార్టీ ఎలా ఉండాలో తెలిసిన అందులో సక్కని సొక్కుండాలి, చికెన్ మసాలా మొక్కుండాలి, సీమ సరుకు సొక్కుండాలి. దెబ్బతో ఇంజనీర్ దెమ్మ తిరిగిపోయి మాలగట్ట ఎండర్ ఎట్టుకోవాలి.
ఉదయ కన్స్ట్రక్షన్స్ పేరు మీద కోటిపల్లి బ్యారేజ్ కి నా టెండర్ తీసుకోండి ప్లీజ్. టైమైపోయింది సార్. ఏంటయ్యా టైమైపోయిందండి? ఏంటయ్యా తీసుకోకూడదు, తీసుకోవడం వీలేదు, టైమైపోయింది. చెప్పింది టైం అయిందండి, టైమైపోయింది. ఐదు కావడానికి ఇంకా 2.5 నిమిషాలు ఉంది ఇంజనీర్ గారు. టేక్ ద టెండర్. అందరికంటే 2 రూపాయల తక్కువ రేటుకు టెండర్ పెట్టిన లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కి కోటిపల్లి బ్యారేజ్ కాంట్రాక్ట్ ఇవ్వడమైనది. కంగ్రాట్స్. ఎక్స్క్యూజ్ మీ, న్యాయాన్ని తల్లకిందులు చేయడానికి లంచగొండులు లుచ్చాలు నీకు సహకరించవచ్చు, కానీ నీ నల్ల గుండెను బద్దలు కొట్టి అడుగడుగున నీ ఎత్తులకు అడ్డుపడి తలకిందులు చేయడానికి రాజా ఉన్నాడని గుర్తుంచుకో. అర్థమైందిగా? ఎవరు మీరు? ఒక పనుంది, నీకు కాంట్రాక్ట్ ఇద్దామని. టెండర్ లేకుండా కాంట్రాక్ట్ ఏమిట్రా? నా టెండర్ చెప్తాను, తీసుకెళ్లి మిమ్మల్ని పంపించినోడికి ఇవ్వండి. ఎదురు లేకుండా జరిగిందంతా చెప్పాలి. అలాగేనమ్మా, నా పసుపు కుంకాల పట్టును పెట్టుకున్న ఆ పాపిష్టి డ్రైవర్ గురించి చెప్పడానికి నాకు భయం ఏమిటి? చూడు, తన దారిలో తను వెళుతుండగా మీ ఆయన మీదకి కళ్ళు మూసుకుపోయిన ఆ రాజాగారి డ్రైవర్ కారు గుద్ది ప్రాణం తీశాడు. అవును, పొగరున్న వాళ్ళు వాళ్ళ డ్రైవర్లకి బుద్ధి రావాలంటే వాడికి శిక్ష పడే తీరాలి. అందుకు ప్రత్యక్ష సాక్షివైన నీ సాక్ష్యమే మనకు ఆధారం. జరిగిందంతా జరిగినట్టుగా చెప్పాలి, గుర్తుంచుకో. అలాగేనమ్మా. యువరాలో ఈ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆయన భార్య కనకమ్మ పక్కనే ఉంది. ఈ కేసు కావడే ప్రత్యక్ష సాక్షి. కోర్టు వారు నిజమేమిటో ఆవిడ ద్వారానే తెలుసుకోవచ్చు. కనకమ్మ, నీ భర్త చావు గురించి నువ్వు చూసిందట, కోర్టు వారితో చెప్పు. నా భర్త చావు కారణం ఈ డ్రైవర్ బాబు కాదు, ఆ దేవుడు కాదు బాబు. వాడి తాగుడే వాడి ప్రాణం తీసింది. కనకమ్మా, ఏమిటి నువ్వు అనేది? అవును లాయరమ్మా, వాడు తప్ప తాగి రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరగటం వాడికి ఎప్పుడూ అలవాటే. ఈ పాపిస్తి అలవాటు వాడి ప్రాణాలు తీస్తుందని భయపడేదాన్ని. అనుకున్నట్టే అయింది. తప్ప తాగి ఒంటి మీద స్పృహ లేకుండా వాడే ఆ గారు గడ్డం పడ్డాడు. తప్పంతా వాడిదేనమ్మా, వాడిదే. హతుడి భార్య కనకమ్మ సాక్ష్యం ఆధారంగా
ముద్దాయి డ్రైవర్ రామయ్యన్ నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. నువ్వు ఫీజు ఇచ్చుకోలేకపోయినా దయతోనూ సానుభూతితోనూ నీ తరఫున వాదించడానికి నేను సిద్ధపడితే ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను నవ్వుల పాలు చేశావు? అది కదమ్మా నోర్మై, నేరం చేసిందే నీ భర్త అని చెప్పి జైలుకు పోవాల్సిన ఆ దోషిని ఎందుకు రక్షించావు? నిన్నటికే ఇప్పటికీ ఎందుకు ఇలా మారిపోయావు? నేను చెప్తాను, నా మాట విని పరిస్థితిని అర్థం చేసుకుని మారింది. నేను చెప్పినట్టే చేసింది. ఓహో, దీనికి కారణం మీరన్నమాట. మీ డ్రైవర్ జైలుకెళ్లి మీకు చెడ్డ పేరు రాకూడదని, మీ పరువు పోకూడదని నోట్లిచ్చి ఈ అమాయకాల్లో ముయించారన్నమాట. అఫ్కోర్స్, కానీ కోర్టు ఈమెకు పోయిన భర్తను తిరిగివ్వలేదు. అంతేకాదు, ఆ డ్రైవర్ ని దోషిన జీవితాంతం జైలుపాలు చేస్తుంది. అప్పుడు అతని భార్య కూడా దిక్కు లేక జీవితాంతం బాధపడాలి. ఇప్పుడు ఏమో ఒక్కరితే బాధపడితే అప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు బాధపడాలి. అందుకని నేరస్తుడికి శిక్ష పడకూడదంటారా? పుస్తకాల్లో సూత్రాల ప్రకారం తీర్పులు చెప్పి అమాయకుల జీవితాలు పాడు చేసే బదులు మనసుతో ఆలోచించి మనమే వాళ్ళ బ్రతుకులు సరిదిద్దడం న్యాయం అంటారు. అందుకే ఈ కనకమ్మ కుటుంబానికి కావలసిన ఆధారం ఏర్పాటు చేశాను. మా డ్రైవర్ భార్యకు ఆధారం పోకుండా చూశాను. ఇది న్యాయం కదా? వండర్ఫుల్ రాజా, వండర్ఫుల్. కళ్ళు లేని న్యాయం, మనసు లేని చట్టం అర్థం చేసుకోలేకపోయినా మనిషి అన్న వాడు ఎవడైనా నీ జడ్జిమెంట్ తప్పకుండా ఒప్పుకుని తీరాలయ్యా. ఆవిడ కన్నీరు తొడవలేకపోయినా మరో ఆడది కన్నీరు పెట్టకుండా చూసే ఇట్లా కరెక్ట్ జడ్జిమెంట్. సరే, మీ ఇద్దరు ఇలా కలుసుకుని మొదటిసారా రెండోసారా? రెండోసారి. బెస్ట్ ఆఫ్ లక్. ఒకటి రెండు ఆరు ఏడు అంటే ఇదే లెక్క? ఏడు అడుగులు నడిచినా మూడు ముళ్ళేసినా ఒకటే. మన పెళ్లికి అడుగులు లెక్కలు అవసరం లేదు. మనల్ని ప్రేమించే పెద్దవాళ్ళ ఆశీస్సులు అవసరం. పెద్దవాళ్ళు వద్దంటే? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా అన్నయ్య మాత్రం నా ఇష్టాన్ని కాదండు, నాకు కావాల్సింది లేదండు. వరాలు ఇచ్చే దేవుడు అయితే నా పాల్టి మా అన్నయ్యే దేవుడు. అయితే ఇంకే మన పరీక్షలు అయిపోతాయి. మన ఇద్దరం పరీక్షల నుంచి బయటికి వెళ్ళగానే మీ అన్నయ్యతో ఈ విషయం చెప్పి భార్య ఎత్తున రాజాభజం కలిసి పరీక్ష హాల్ దగ్గరే పెళ్లి జరిపించాలంట. అదేం కుదరదు. ఎగ్జామ్స్ అవగానే ఓ మంచి రోజు చూసి మా అన్నయ్యకు నిన్ను పరిచయం చేయాలి. ఆ తర్వాత మంచి రోజు చూసి మన సంగతి మా అన్నయ్యకి చెప్పాలి. ఆ తర్వాత మంచి రోజు చూసి మన పెళ్లి మా అన్నయ్య జరిపించాలి. ఆ తర్వాత మంచి రోజు మన ఇద్దరం ముసలి వాళ్ళు అయిపోవాలి. ఎప్పటిదాకా వెయిట్ చేయాలి మంచి రోజు కోసం? మనకు కావాల్సిన దానికోసం ఎదురు చూడాలో ఎంతో ఆనందం ఉంటుంది. ఏమిటి లింగరాజు, నువ్వు చెప్పే హరికదా? నా కొడుకు ఆ యదవ నా కొడుకు చెల్లెల్ని లోగాడుతున్నాడా? ఇదిగో నాతో ఎలా కోళాలాడావంటే నీ అకౌంట్ సెటిల్ చేసేయగలవు. ఏమిటండి ఇంకా వేళ కోళ్ళాడడానికి గోళీలు ఆడడానికి మీరు ఏమైనా గేదెలు కాస్తున్నారా? నేను ఏమైనా గోజీ పెట్టుకున్నానా? పార్కులో నా కళ్ళారా చూసిన విషయం నేను చెప్పాను. సరే, ఆ గోపిగా ఇంటికి రాని, చదువుకోరాని వాడిని కాలేజీకి పంపితే మనసు ఇచ్చేయడాలు ప్రేమించడాలు చేస్తాడా? పైగా పెళ్లి చేసేస్తాన్నా నాన్న అంటే ఎందుకు నాన్న అంత తొందర అని బ్రహ్మర్షి కౌలు చెబుతాడా? పైగా ప్రేమించడానికి వీడికి ఆ రాజాగారి చెల్లెలే దొరికిందా? సరే ఇంటికి రాని, వాడి ప్రేమ సంగతి ఏమిటో వాడు పునాదులతో సహా పెకలించేస్తా. ఎందుకండి అలా కల్తీ కలుతాగని కోర్టులా గంతులేస్తారు? గంతులేక నా శ్రువు గారు చెల్లెల్ని ప్రేమిస్తున్నందుకు చంకలు కొట్టుకుని సంబరపడిపోమంటావా? నేనైతే అంతే చేస్తాను. ఫినిషింగ్ టచ్ ఏమిటంటే మనం ఏ విధంగానూ కూడా లొంగ తీసుకోలేని ఒక మొండిగటం గాడికి ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు మన ఇంటి కొడలుగా వచ్చింది అనుకోండి, మాయల భగీర ప్రాణాలున్న చెల్లక మన చేతికి దొరికినట్టే కదా. ఏంటో నువ్వు చెప్పేదేమిటో నా మనసుకేం బాధపడటంలా. పూర్తిగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను, ఇది వినేయండి. అబ్బా తొందర కట్టమ్మా, లేట్ అయిపోతుంది. కంగారు పడకండి బాబు, పువ్వులు అలిపోతాయి. ఏ మిస్టర్, పువ్వులు అందంగా ఉంటాయి, ఆతృత అందంగా ఉంటుంది, కానీ ఇలా వెనక ముందు చూడకుండా వెళ్ళడం మాత్రం అందంగా లేదు. సారీ సార్. అవునులే బాబు గారు, బాబులు సంపాదించేస్తున్నారు, కొడుకులు గంతులేస్తున్నారు, ఆ కనకరాజు గారు రెండు చేతులతో సంపాదిస్తున్నారు. ఈయనకి ఇంకా వెనక ముందు ఏం తెలుస్తారు బాబు? కనకరాజు కొడుకు చిచి. ఈ పూలన్నీ తెచ్చి అన్నీ అంటే కుదరదమ్మో, ఉన్నప్పటి నుంచి వారి చెల్లెలకి మల్లె పూలు తీసుకెళ్ళడం రివాజు. వారికి ఇచ్చిన తర్వాత మిగిలితే తమరికి డబ్బెంత కావాలి అడుగు, రివాజుల గురించి రాత చెప్పదు. వద్ద బెచ్చే. చూడండి లైర్ గారు, మీరు నిజంగా పూలు కొనడానికి వచ్చారా? లేదు, కొట్టిని కొలతేయడానికి వచ్చారు. అలాగా 40x30 టాపు లేదు, పూలు కొట్టి. నీకే మొత్తం బెచ్చే. చూడండి, మొదట నాకు దారిలు అడ్డుపడ్డారు, తరువాత కేసులో గొడవ పడ్డారు, ఇప్పుడు పూల కొట్టు దగ్గర తారసు పెట్టారు. ఇదంతా అనుకోకుండా జరుగుతుందా? అనుకుని జరుగుతుందా? జరగాలని జరుగుతుందా? జరగాల్సింది ఏమైనా ఉందా? పొడుపు కథలు ఆడినా అడగాల్సింది నేను అడగాలనుకున్నది అడిగేవయ్యా. నిన్ను చూడగానే కారు ఆపేసింది, పూల కొట్టు దగ్గర సరాసరి వచ్చేసింది. సో మెనీ ఫ్లవర్స్ ఇన్ మై గార్డెన్.
తండ్రిగా నా జడ్జిమెంట్ తర్వాత చెప్తాను కానీ నీ జడ్జిమెంట్ ఏంటి? నాకు ఇంట్లో ఒక జడ్జి ఉంది, ఈ కేసు తీసుకెళ్లి ఆవిడ ముందు పెడితే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది. సో ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. డాడీ ఇది ఇల్లు కాదు, రోడ్డు. అందుకే రోడ్డు మీద కేసుని ఇంట్లో తెలుసుకున్నాను. అంటే ఈ రోజు సాయంత్రం మా ఇంటికి మీరు భోజనానికి వస్తున్నారు, మా చెల్లెలు మీకు పరిచయం చేస్తాను. నాకు చాలా పనులున్నాయి, నేను రాను. నేను వస్తున్నాను. డాడీ రండి, పోదాం. వస్తున్నాను చెప్పు, వెళ్ళిపోదాం. డాడీ రంగారావు గారు, సాయంత్రం ఆవిడ్ని మీరు తీసుకురావట్లేదు, మిమ్మల్నే ఆవిడ తీసుకొస్తుంది. ఇదిగో అడ్రస్, ఎండా చెట్టు వీధి, సాయంత్రం 5 గంటలు. అన్నయ్య నేను రెడీ. ఇంకా నీ గెస్టులు రాలేదేంటి? వచ్చేస్తుంటారమ్మా. వస్తారంటావా లేకపోతే వీటన్నిటి మనమే? అదే తప్పకుండా వస్తారమ్మా. అదో వచ్చేసారు, రండి రండి. ఇంకా రాలేదేమని ఆలోచిస్తున్నాను. వచ్చినట్టు థ్యాంక్స్. థ్యాంక్స్ ఇప్పుడు కాదయ్యా, పూతరేకుల పొజిషన్ చెప్పు. లక్ష్మి, మా చెల్లెలు లక్ష్మి. ఈవిడ ఆగాగు, పొద్దుటి నుంచి 100 సార్లు చెప్పావు, ఇప్పుడు నేను చెప్తాను. ఈయన రంగారావు గారు, పేరు మోసిన లాయరు. థ్యాంక్ యూ. ఈవిడ గారు ఆయన గారి ఏకైక పుత్రిక, పేరు రాధ, పెద్ద లాయరు. ఇప్పటికీ 3 సార్లు కలుసుకున్నారు. మొదటిసారి ఆవిడ పొగరికి నువ్వు కోపడ్డావు, రెండోసారి ఆవిడ కోపానికి నువ్వు సరదా పడ్డావు, మూడోసారి ఆవిడ సరదాకి నువ్వు ముచ్చట పడ్డావు, ఇక 4వసారి. మా చెల్లెలు కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడుతుంది, ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముందయ్యా, అమ్మాయి చెప్పిన పాయింట్లు అన్ని కరెక్ట్. నా జడ్జిమెంట్ ప్రకారం మీ చెల్లె లక్ష్మి నాలాగే నీ మనసు కూడా పూర్తిగా చదివేసింది అన్నమాట. వెరీ గుడ్ అంకిల్, నీకు నాలాగే అన్ని ఓకే అనమాట. అయితే సెకండ్ అండి. పదార్థాలమ్మా, వాసన బట్టి చూస్తుంటే దీనాతి దీనంగా మా కోసం ఎదురు చూస్తున్నాయి మా జడ్జిమెంట్. మరి లాయర్గా వాటికి న్యాయం చేకూర్చున్న ధర్మం, ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు పదార్థాలకి విటమిన్లకి సంబంధం గురించి బ్రిటన్ లో లార్డ్ వెల్లింగ్టన్. ముందు మీరు రండి. మీ జడ్జిమెంట్ కరెక్ట్ అమ్మా. చూసావా, మీ పార్టీ ఓకే అయింది, మా పార్టీ ఓకే అయింది. ఇంకా అంటే ఏమిటి? ఒంటరి గుంటే ఒంటికి మంట, నేనేం చేయనండి. ఒంటరి గుంటే ఒంటికి మంట, నేనేం చేయనండి.
మాటలకు ఆరాటమిక ఆగదుగా నీ మాట పడి మా మాట పడి వెళ్ళనుగా వచ్చిన ఈడును చీతో అంటే వెనక్కి పోతుందా కొరుకు తింటే అందం సందం తరుక్కుపోతుందా రాజీ పడలేవా చెంతకు రాలేవాని పిచ్చికి వేరే వంగే మేలండి ముచ్చట చెబుతా రమ్మంటే రానే రాదండి నేనేం చేయను చలికాలం ఒంటరి గుంటే ఒంటికి మంట నేనేం చేయనండి అన్నయ్య ఇంకా రాలేదా వస్తున్నాను ఇప్పుడు ఫోన్ చేశారమ్మా సరే వస్తున్న పైన నాన్న చెప్పు అలాగే రాగోపి అమ్మగారు పూలమ్మాయి పూలు తీసుకొస్తే మీ గదిలో పెట్టానమ్మా సర్లే ఇదన్నమాట దేవి గారి అంతఃపురం నా అంతఃపురం ఉండేది మీ ఇంట్లో నా జీవితంలో నెరవేరాల్సిన తీయటి కళ ఏమిటో తెలుసా ఏమిట్రాజా చదువు సంస్కారం అందం చందం ఉన్న మంచి పొరాన్ని తీసుకొచ్చి నా చెల్లెలకు పెళ్లి చేయాలి ఈ అన్నయ్య ఇంటి నుంచి స్వర్గం లాంటి అత్తవారింటికి ఆమెను ఎంతో ఘనంగా సాగనంపాలి కళకళలాడుతూ ఆమె పిల్లా పాపలతో కాపురం చేస్తుంది చూసుకుని మర్చిపోవాలి రాజా ఏ స్వార్థం లేకుండా నువ్వు కోరుకునే కళ ఖచ్చితంగా నిజం అవుతుందయ్యా నీ చెల్లెలకి మహారాజులకు సంబంధం వస్తుందయ్యా తప్పకుండా వస్తుంది అంతకంటే నాకు కావాల్సింది కంగారావు గారు దట్ ఇస్ మై ఎయిమ్ అండ్ అంబిషన్ అలాగో ఇవ్వండి అరే ఆడపిల్ల పూలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది వాటిని పెట్టడంలో మగవారికి ఆనందం ఈ ఆకులు నేనే పెట్టుకుంటాయండి పెడతాను నేను పెడతాను చెప్తుంటే అసలు నన్ను అడిగితే గొప్ప మనసున్న చెల్లెలకి అంతే గొప్ప మనసును అనేది దొరికాడయ్యా ఇంతకంటే కాంబినేషన్ ఏముంటున్నాయా నాకు మొదటి క్షణం కాదురా ఇది నీ ఆఖరి క్షణం పాపాత్ముడి కొడుకు ఓ పాడు వంశానికి వారసుడివి నా ఇంటికి వచ్చి నా ప్రాణానికి ప్రాణమే నా చెల్లెలు మీరు చేస్తావరా నీ రక్తం కలుసు రాజా రాజా ఏమిటి ఆవేశం ఒళ్ళు తెలియని కోపంలో తొందరపడి ఓ మనిషి ప్రాణం తీసి హంత కూడా పోతాం హంత కూడా అవడమే కాదు అవసరమైతే ఉరికం నువ్వు ఎత్తాను వీళ్ళు మాత్రం విడిచిపెట్టను ముందు వెనకాల ఆలోచించకుండా తొందరపడి నాశనం చేసుకుని ఇంత తేలికైంది కదా జీవితం ఆవేశానికి ఏదో అర్థం ఉండాలి అర్థం ఉండాలి చూలే మిస్టర్ వెళ్ళి కలిసి ఐసా గెట్ అవుట్ అదృష్టం బాగుండి పెట్టుకుపోయావు మరొక్కసారి నా చెల్లెల వైపు కన్నెత్తి చూస్తున్నా ఇంటి ఛాయలకు వచ్చినా పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చిపారేస్తా రాజా రిలాక్స్ నేను చెప్తాను రా ప్రేమను అర్థం చేసుకోలేని పెద్ద మనుషులు మన ప్రేమకి విషాదాన్ని మిగిలిస్తా అలా జరగడానికి వీల్లేదు అందుకే ఇక్కడికైనా దూరంగా పారిపోతాం నేను క్షమించు గోపి నేను రాలేను ఏ నువ్వు నాతో రావడానికి భయపడుతున్నావు లేదు గోపి లోకంలో ఏ మనిషి అయినా చేయితే దండం పెట్టాల్సింది దేవుడికి తల్లికి తండ్రికి ఆ ముగ్గురు నాకు మా అన్నయ్యే తన మనసు బాధ పెట్టే పని ఏనాడు చెయ్యను చెయ్యలేను అంటే గోపి నిజం చెప్పాలంటే ఈ లోకంలో మా అన్నయ్య కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు లక్ష్మి గోపి నేను నీతో రావటం వల్ల నాకు ఆనందం మిగలొచ్చు కానీ మా అన్నయ్య కావేదని మిగిల్చిందని అవుతాను ఈ లోకంలో నా కోసం అన్నింటినీ త్యాగం చేయగలిగిన మా అన్నయ్య కోసం నేను కనీసం నా ఆనందాన్ని త్యాగం చేయకపోతే నేను ఈ లోకంలో బ్రతకడమే అనవసరం మన ప్రేమకు నువ్వు ఇచ్చే విలువింతేనా గోపి ఒక్క విషయం మనసు అనేది పలక కాదు రాసుకున్న రూపాన్ని తుడి చేయడానికి నా మనసులో నువ్వే ఉంటావు మన పెళ్లికి మా అన్నయ్య అంగీకరించకపోతే నాకు ఈ జీవితంలో పెళ్ళి అనేదే ఉండదు పెళ్లి గొప్ప పెళ్ళు అలాగే అలాగే చెప్పింది నిజమే కావచ్చు సార్ వాళ్ళు చాలా గట్టిగా ప్రేమించుకుని ఉండొచ్చు పెళ్ళైతే ఇటుక సిమెంట్ లాగా గట్టిగా కలిసిపోనవచ్చు కానీ ఈ విషయం మాట్లాడడానికి మీరు వచ్చారు అంటే ఇందులో ఏమైనా లిటిగేషన్ ఏమైనా ఉందా అన్న అనుమానం ఎంతైనా మీరు లాయర్ కదా వృత్తికి లాయర్నైనా ఆ మనుషులంటే బాధ్యత ఉన్నవాడిని వాళ్ళ మనసులు తెలిసిన వాడిని ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంటికి పెద్ద దిక్కుని పెద్ద దిక్కువో చిన్న దిక్కువో ప్రతి వాళ్ళు మాట్లాడడానికి ఇది ఏమైనా కూరగాయల విషయమా పెళ్లి విషయం
ఏంటి పరువు విషయం? చూడండి లాయర్ గారు, ఏమైనా ఇవి చిప్పుచ్చుకునే విషయాలు, దీనికి మధ్యవర్తులు అనవసరం. ఆ రాజా గారిని ఒకసారి స్వయంగా ఇక్కడ దయచేయమనండి. మేము అడగవలసినవి, వారు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఓకే, ఏం చెప్పాలన్నా ఏం అడగాలన్నా రాజా తరఫున మాట్లాడడానికి సిద్ధంగా వచ్చాను. నిరభ్యంతరంగా అడగండి, గో అహెడ్. మధ్యలో వకీల్ గారు ఒకళ్తా ఎందుకు? ఆయనే రావచ్చుగా, ఆయన కాళ్ళు చేతులేం విరిగిపోదుగా. చూడండమ్మా, శుభం పలకాల్సిన చోట అశుభం పలకడం అలవాటైతే ఆ శుభకార్యాలు జరిగే చోటికి రాకపోవడం మీకు మంచిది, మీకు మంచిది. కనకరాజు, మీ నిర్ణయం చెప్తే రాజా ఇక్కడికి రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. లాయర్ గారు, మీరు వెళ్ళి ఆయన ఒకసారి ఇక్కడికి పంపించండి. మా నిర్ణయం ఏమిటో ఆయనకే చెప్పి పంపిస్తే. అవును రాజా, వాళ్ళ మాటలు పద్ధతి చూస్తూ ఉంటే ఈ పెళ్లి పేరుతో నేను అక్కడికి పిలిపించి అవమానించాలనుకుంటున్నారు నా జడ్జిమెంట్ అయ్యా. ఇంతకాలానికి అవకాశం చిక్కిందని అవమానించి తీరుతా. అన్నయ్యా, నువ్వు అక్కడికే వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోతే పెళ్లి ఎలా జరుగుతుందమ్మా? నువ్వు నవ్వుల పాలు కావడం వల్లే నా పెళ్లి జరుగుతుందంటే అది పెళ్లి కాదు. మా అన్నయ్యను అవమానించే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. సరే ఉంటమ్మా, వాళ్ళు ఏదో నన్ను అవమానిస్తారని వీళ్ళు అనుమానిస్తారే తప్ప వాళ్ళకంత ధైర్యం ఎక్కడమ్మా. చూడు, నేను దర్జాగా వెళ్తాను, కాలు మీద కాలేసి కూర్చొని మాట్లాడి పెళ్లి ముహూర్తం నిశ్చయించుకుంటాను. అన్నయ్య చచ్చ, నువ్వేం కంగారు పడకమ్మా. నీకోసం ఎవరో వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తారమ్మా? ఎవరైనా పని వాళ్ళు పండగ మామూలు కోసం వచ్చారేమో. కాంట్రాక్టర్ రాజావారా, ఏంటిలా వచ్చారు? మా ఇంటి పునాదుల లోతెంతో తెలుసుకుందామనా, లేక మా నల్ల గుండెలు బద్దలు కొడదామనా? నేను కాంట్రాక్టర్ రాజా గారు రాలేదు కనకరాజు గారు, చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడి ఒక అన్నగా వచ్చాను. ఓ, మేము కూర్చుని నిన్ను నిలబెట్టేశామని ఏమనుకోకు, బల్లలు కుర్చీలు కడగడానికి ఇచ్చాము. మరీ నీకంతగా కాళ్ళు నొప్పి పుడితే ఆ మెట్ల మీద కూర్చో. పర్వాలేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. దారిని పోయే వాళ్ళని మా కొంప మీద తోలే బదులు ముందుగానే రావచ్చుగా. మొదట రాజావారు సంప్రదింపులకి దూతను పంపించారు, వారికి మనం గద్దె పెట్టి పంపించాం. చేత వీరే స్వయంగా వచ్చారు చచ్చినట్టు. వారు చచ్చే వచ్చారు, బతికే వచ్చారు, పేడబొమ్మలాగే వచ్చారు, మనకనవసరం. వచ్చిన పని ఏంటో చెప్తే సరిపోద్ది. మా చెల్లెలు లక్ష్మిని మీ అబ్బాయి గోపికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. చూడు రాజా, రాజులు మహారాజులు విమానాల మీద వచ్చి మా వాడితో సంబంధం చేసుకోవాలని కాళ్ళ వెళ్లబడుతున్నారు. మీ వాడి కోసం వచ్చే వాళ్ళు లెక్క అడగడానికి రాలేదు. మీ గోపి మా చెల్లెలు లక్ష్మిని ప్రేమించాడు, మా చెల్లెలు మీ వాడిని కావాలని కోరుకుంది, అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేయమని అడగడానికి వచ్చాను. హో, ప్రేమదేముందలే, మాటలొచ్చిన ప్రతి పసివాడు అమ్మ అన్నట్టే మీసాలొచ్చిన ప్రతి కురనాడు ప్రేమ ప్రేమ అంటాడు. అంత మాత్రాన దాన్ని పోయి అర్థమైన వాడికి ఇచ్చి కట్టబెట్టేలేం కదా. నన్నే కొడతావరా? రేపీ పాటికి నా కొడుక్కి వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తాను. అది తెలిసి నీ చెల్లెలు ఊరేసుకు చస్తుంది. ఆ తర్వాత నీ చెల్లెలు శవం మీద పడి నువ్వు గుండాగిపోయేదాకా ఏడుతూక. ఏమిటి రాజావారు అలా కట్లాట్లాగా నిలబడిపోయి ఆలోచిస్తున్నారు? కనకరాజు, నా చెల్లెలు గొప్ప మనిషి, మంచి మనిషి, మహాలక్ష్మి. సరేలే, కాకి పిల్ల కాకి, కోతి చెల్లెలు కోతికి ముద్దుగానే కనపడతారు. ఎలా ఉంది మన పిలిచింటి వచ్చి? అలా కోలాలు ఆడకూడదు. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి ఆశీర్వదించడం మన ధర్మం. కాకపోతే కట్న కానుకల విషయాలు మాట్లాడేస్తే పని అయిపోద్ది. కనకరాజు, నా చెల్లెలు అందమే కట్నం. ఆ బంగారు తల్లి గుణానికి మించిన కానుకలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు. ఏముండ, పిల్ల నవ్వులే మంచి ముత్యాలని, నడకలే బంగారు అచ్చులని, ముఖమే చెక్కుబుక్కని, అసలు పిల్లలే ఆంధ్రా బ్యాంకులు సరిపెట్టేసలే ఉన్నాడు. విషయం చెప్పానే తప్ప అవే కట్న కానుకలు అని చెప్పి చేతులు దులుపుకునే అధోగతి నాకు లేదు. నా ఆస్తిపాస్తులు, నా వ్యాపారం, నా మేడమిత్తలు, నా ఐశ్వర్యం సమస్తం నా చెల్లెలు. సర్లే, నువ్వే
ఏది చెప్పినా గంగిరెద్దులాగా తల ఊపేయడానికి నేనేమి ఎదుగురిని కాదు. నీ తాలూకు సమస్త ఆస్తిపాస్తుల్ని నీ చెల్లెల పేరిట రాసినట్టు ఇదిగో కాగితాలు తయారు చేసేసి ఉంచాం. దీని మీద నువ్వు సంతకాలు చేసి ముహూర్తాలు ఎట్టేసుకున్నావు. టేబుళ్ళు కుర్చీలు కడగడానికి ఇచ్చామని చెప్పాం కదా, నువ్వు కిందకు వంగి సంతకం పెట్టినా పడద్ది. ఎవరైనా ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా చివరికి మీ పాదాల దగ్గరికే రావాలని మరోసారి నిరూపించారు. నిజమా? వీళ్ళేదో అన్నారు కాని ఎంత గౌరవించారని లేచి ఎదురొచ్చి తీసుకెళ్లారు. ఎంతో ఆత్మీయం చేసినట్టు చూశారు. ఆ పైగా రంగారావు గారు కట్నం ఏం కావాలని అడిగితే ఏమన్నారో తెలుసా? మీరు మా ఇంటికి వచ్చి మీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా చేసుకోమనడమే మా అదృష్టం, అయినా మీ లక్ష్మి మహాలక్ష్మి కట్నం ఎందుకండి అన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టేశారు. వచ్చే శుక్రవారమే పెళ్లి. ఏమిటమ్మా ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుంది సిగ్గు? పెళ్లి మాట చెప్పగానే ఒక్కసారిగా వచ్చి వాలింది. చూడండి రంగారావు గారు, చూడండి గలగల పారే గోదావరిలా ఎలా పొంగిపోతుందో నా చెల్లెలు. తను ఇంత ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలి చెప్పండి. నౌ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన బాధను తనకే మిగుల్చుకుని తన ఆనందాన్ని పది మందికే పంచిపెట్టే మనిషిని ఇప్పుడు చూస్తున్నాను. ఎవరైనా పనివాళ్ళు పండగ మామూలు కోసం వచ్చారేమో. బల్లలు కుర్చీలు కడగడానికి ఇచ్చాము, మరీ నీకంతగా కాళ్ళు నొప్పి పుడితే ఆ మెట్ల మీద కూర్చోవచ్చు. రాజావారు నా కాళ్ళ మీద పడినట్టుగా ఉందండి నాకు. సరే గాని ఇంతకీ వదిలిన సంగతి ఏమిటి? చూడండి పెయింటింగ్ ఇస్ పాసింజర్ లాగా ఎలా దొంగ చూపులు చూస్తుందో. నేను అదేం కాదు, నేనేం చూడలేదు. వీళ్ళిద్దరిని ఇలా వదిలేస్తే లాభం లేదమ్మా. వీళ్ళిద్దరికి చెప్పకుండా పెళ్లి చేసేసి అప్పుడు వెళ్ళగితే దానికి వచ్చేస్తారు. దిస్ ఇస్ మై జడ్జ్మెంట్. అప్పుడే కాదు, మా చెల్లెల విషయంలో మా బావగారు చాలా పరీక్షలు పాస్ అవ్వాలి. పరీక్షల ఆ తర్వాతే మా విషయం. అలాగే నీ విషయంలో వదిన చాలా పరీక్షలు పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మా విషయం. స్టాప్ స్టాప్ స్టాప్, మీరు రాయాల్సిన పరీక్షలన్నీ వెంటనే రాసేయండి, నేను పేపర్ అనేది ఇద్దేసి నా జడ్జిమెంట్ చెప్పేస్తాను. తోట కుండ
మీరిద్దరూ వియ్యం అందాలు ఆయ్, అది మీ సెంటిమెంట్. ఇదేమో నా జడ్జిమెంట్ అంతే. దండి గల్లవారమ్మ మాబావ గారు. ಜಾಗ್ರತ್ತ ಭೂ ಚೆಲ್ಲೆಲ್ಲ ಏ ಗೋಡದು ಕೇನು ಮಸ ಕೇಳಲ್ಲ ಮುಡಿಬಿಟ್ಟುಕೋ ನೀವು ಮುಪ್ಪೊದ್ದುಲ ದಡಿ ಕಟ್ಟಿ ತಡಿಯಾರ ನೀ ಮುದ್ದುಲ చెల్లి అనురాగాలే ఆనందము అక్కారింటికి వెళ్ళే రోజే అభిషేకము కన్నీళ్లలో కరిగించే అన్న చెల్లి బంధం అందం కన్నా బాధ్యతలకి బంధాలకి అంతా బందీలే మీరు అంతే ఏది ఇది జీవుల సెంటిమెంట్ అది దేవుడి జడ్జిమెంట్ పిల్లా పాపలతో వెయ్యేళ్ళు కలకల్లాడుతూ కాపురం చేయాలి. అదేమిటమ్మా కళ నేను పెట్టుకున్నావు తప్పమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళలేనంటావు. చూడమ్మా ఏ కొమ్మకు పూసిన పువ్వైనా దేవుడు పూజకు చేరన్నాడే దాని సార్థకత. అలాగే ఏ తండ్రి కూతురైనా ఏ అన్న చెల్లెలైనా ఏదో ఒకనాడు దేవుడు లాంటి భర్త దగ్గరికి వెళ్ళి చేరాలి. చూడమ్మా నీ పేరు చిక్కించి స్పెషల్ గా తయారు చేయించా బావగారు చెప్పిపెట్టు. చెట్టులో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు నా చెల్లెలు నన్ను చూడాలనుకున్నా నువ్వే దగ్గర ఉండి వెంట పెట్టి తీసుకోవాలి తెలిసినా. అలాగే వెళ్ళండి. దుర్మూర్తి వచ్చేస్తుంది. నువ్వేమీ బెంగ పెట్టుకోకుండా ఏ చిన్న అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, క్షణాల మీద వచ్చి వాళ్తాను. ఎక్కమ్మా వస్తానయ్యా. రాజా అమ్మాయిని సాగనంపేటప్పుడు నువ్వు బాధతో తలడిల్లిపోతే ఎలా ఓదార్చాలని బెంగెట్టుకున్నానయ్యా. అలాంటిది బాధేమీ కనిపించకుండా నవ్వుతూ సాగనంపే నేను చూస్తూ ఉంటే నా జడ్జిమెంట్ తప్పనిపిస్తున్నాయా. ఐఎమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ సర్ప్రైజ్ ఫర్ యూ రాజా. చూడమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి రే, మన ఇంటి మహాలక్ష్మి అడుగు పెడుతోంది కుప్పులు చల్లని చల్లాలి. ముందు పురుగాల లోపలికి పెట్టు. అయ్యగారు ఇక వేళ నుంచి మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. ఏమిటయ్యో అమ్మాయి అడుగు పెట్టింది వెయ్యి క్యాండిల్ దీపాలు వెలిగినంత వెలుగు వచ్చింది ఇంటికి. సార్ ఇప్పుడే బాబు ఆ అమ్మాయి కాలు కందకుండా చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం? ఆగండి ఆగండి చెల్లాయి పళ్ళెం తీసుకురా. ఆరుగొని ఇచ్చేశారు కదండి. ఇది బాధ్యతల పళ్ళెమయ్యా తీసుకురా. అమ్మా తీసుకు. తీసుకో అమ్మా ఈ ఇంటి పరువు ప్రతిష్ట పరువు బాధ్యతలు తీసుకో. అవి తాళం చెవులు, ఇవి ఆస్తిపాస్తులన్నీ కూడా నీ పేరు రాయించిన పత్రాలు. నా పేరు మీద ఎందుకు రాయించారు మావయ్య? అలా అనకమ్మా, నేనా పెద్దవాణ్ణి అయిపోతున్నాను, వాడా సుద్ధామాయకుడు. ఇక
ఈ వంశం పరువు ప్రతిష్టల్ని పెంచాలన్నా ఆస్తిపాస్తుల్ని పెంచాలన్నా పరువు బాధ్యత నీది. ఇక ఈ ఇంట్లో ఆదాయం వ్యయం అన్ని కూడా నీ చేతుల మీద జరగాల్సింది. ఆ బరువు అంతా నీది. నా మీద పెట్టిన బరువు బాధ్యతల్ని భద్రంగా చూసుకుంటూ ఈ ఇంటి పరువు మర్యాదలకి ఏ లోపం రాకుండా చూసుకుంటూ 100 ఏళ్ళు వచ్చిల్లు తల్లి, నాదే 10,000 నాకు తీసుకు. అమ్మా, మా ఇంటి పిలుపును అందుకుని మీరంతా వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నందుకు మా కుటుంబం తరఫున నా నమస్కారాలు. మీరు వెళ్ళిరండి. ఏమిటన్నయ్యా, ఆస్తిపాస్తులని ఆపిల పేరును పెట్టడం ఏమిటి? మీకేమన్నా మతిపోయిందా? అలాంటిది ఏదో జరిగి ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయికి హారతో ఇచ్చి పువ్వులు చల్లి ఇంట్లోకి ఆహ్వానించడం ఏమిటి? చూడండి, మనిషి పుట్టాక చచ్చేదాకా ఒకలాగే బతకక్కర్లేదు. మధ్యలో ఒకవేళ మంచికి మారితే ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. మరి నన్నంత అమాయకుడిగా దమ్ము కట్టేకమ్మా, కాస్త ధైర్యంగా ఉండు. భోజనం పెట్టి చాలాసేపు అయింది. ఏం చేస్తున్నావమ్మా? చీరలు మడత పెడుతున్నానండి. మడత పెట్టుకోవడం కాదు, నువ్వు అర్జెంట్ గా ముందు ఆ అబ్బాయి బట్టలు నీ బట్టలు పెద్ద తోలు బ్రూట్ కేసులో సర్దేసుకుని ప్రయాణానికి రెడీ అయిపోవాలి. ఇంచేతంటే మీరు హనీమూన్ టూర్ వెళ్ళడానికి రెండు టికెట్లు విమానం టికెట్లు కొనేశాను. అబ్బాయి ఏమిటాను గారు, ఏంటి హడావిడి? హడావిడి ఉందిరా, పెళ్ళయింది శుభవాణి, చిలకాగూరు ఇంకల్లా ఇద్దరు కూడా ఈ విమానంలో బయలుదేరి ముందు బెంగళూరు వెళ్ళి ఆ తర్వాత అదే విమానంలో మీరు కాశీ వెళ్ళి అక్కడి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి ఓ సరదాగా ఓ తిరుగు తిరిగేసి వచ్చేయండి. విమానమే కదా అవస్థ ఏముంది? ఇప్పుడు అబ్బా ఎలా బతుకుతారా అమాయక చక్రవర్తి నువ్వు? ఈ పెళ్ళైన కొత్తలోనే చిలకా గోరింకల్లా హుషారుగా ఆ చల్లటి ప్రదేశాల్లో ఆ పుణ్యక్షేత్రాల్లో తిరిగి వస్తే పుణ్యం పురుషార్థమున అంతేగాని ఇదే పిల్లా జల్లా కలిగిన తర్వాత గంప సంసారాన్ని వేసుకునే విమానంలో వెళ్ళడం అలా కుదరదు. అది ముందు అలా కుదరదు. ఏ తిరుపతి యాత్రా స్పెషల్ లో బయలుదేరి ఈ శ్రోమనం నెల ఆడబడి తిరిగి రావాలి. నానండి హాయిగా వెళ్ళొచ్చేసేయండి, విమానానికి టైం అయిపోతుంది. సరే చెరా, తొందరగా తెమ్మచ్చు రావాలి. చాలా సంతోషంగా పుట్టింటిని మరిపించగల అత్తవారింట్లో అడుగు పెట్టడం ఆడపిల్ల అదృష్టం. నేను గారంగా పెంచుకున్న నిన్ను వాళ్ళు బంగారంలా చూసుకుంటారన్నమాట. కొంత మునిగిందమ్మా, ఆస్తిపాస్తులని నీ పేరు రాజేశాం కదా తల్లి, నువ్వు వెనక్కి వచ్చేటప్పటికి ఏ నెల అవుతుందో ఏమో. చేత ఏ వ్యాపారం చూడాలన్నా వ్యవహారం చూడాలన్నా సర్వ అధికారాలు నాకు రాసినట్టుగా కాగితం ఉండాలి. అంచేత ఇక్కడ సంతకం చేసేయమ్మా. ఏది రేష్మి చూడండి, అబ్బా ఊరుకోండి, ఇచ్చింది మావయ్య గారు, ఏదో మారవాడిలో అనుమానిస్తారు. ఆగు, పరాయి వాళ్ళ సొమ్ము తినే అలవాటు నీకుంటే ఉండొచ్చు కానీ కోర్టు రూల్స్ మాత్రం అందుకు ఒప్పుకోవు. కావాలంటే లాయర్ గారిని అడుగు. ఏమిటి అనేది, ఇప్పటిదాకా తిన్న ముద్దలన్నీ నీవి కావచ్చు కానీ ఇప్పుడు తినే ముద్ద మాత్రం మాది. మేం భిక్ష పెడితే తిన్నట్టే లెక్క, నీకు అత్యంతం లేకపోతే తిను. కనకరాజు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? బాగా తెలుసు, నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, బయటికి నడవమంటున్నావు. అలాగ వెళ్ళకపోతే కోర్టు చట్టం లాయర్లు పోలీసులు అందరూ కలిసి నీకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తారు. అనుమతి లేకుండా ఇంట్లో అడుగు పెట్టించాలక, ఇంకా అర్థం లేకుండా మాట్లాడితే మెడబట్టి బయటికి ఎంచేస్తాను. నాది అయిన ఈ ఇంట్లో నువ్వు కూర్చోవడం ఒక నేరం, నన్ను మాట్లాడడం ఇంకా నేరం, నన్ను మెడపట్టు బయటికి ఎంచేస్తానని ఇంకా పెద్ద నేరం. లాయర్ బాబు విషయం కాస్త అర్థమయ్యేటట్టు ఆ మనిషి కష్ట చెప్పు. మిస్టర్ రాజా, ఈ ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు అన్నింటినీ మీరు మీ చెల్లెలికి రాసిచ్చారు. వాటి మీద హక్కు అధికారం కనకరాజు గారికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆవిడ పత్రం రాసిచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు నిల్చున్న నేల, తిరిగే కారు, తినే తిండి, కూడబెట్టిన సొమ్ము అన్ని నావే అవుతాయి. అబద్ధం,
సదరు ఆస్తిలో పూచి బుల్ల కూడా మీరు వాడుకున్నట్లయితే లా ప్రకారం జైలుకి వెళ్ళవలసి ఉంటుంది అని నీ చెల్లెలు రాసిచ్చింది. అబద్ధం, మీరు చెప్పేది అబద్ధం కనకరాజు. నా చెల్లెలు మీలాంటి పాపాత్ముడికి నా మీద అధికారం రాసిస్తుందంటే నేను నమ్మను. నువ్వు ఇలా అంటావని తెలిస్తే కాగితాలతో లీగల్ గా ప్లేడర్తో సహా వచ్చా. ప్లేడర్ గారు కాగితాలు చూపించండి. దెబ్బతో అబ్బాయి గారు ముఖం ఎల్లేసిన కోడలేక తెల్లగా అయిపోయింది పాపం. అయినా పరే వాళ్ళ ఇంట్లో బల్ల ముందు కూర్చొని భోంచేయడానికి సిగ్గుండదు. ఇక్కడున్న ఏ వస్తువు నువ్వు ముట్టుకోకుండా కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సి ఉంటుంది. లేదా నీ అకౌంట్ నేనే. నా దాకా ఎందుకు? లాయర్ గారే సెటిల్ చేశారు. నా చెల్లెల కోసం ఈ ఆస్తి ఐశ్వర్యమే కాదు, అవసరమైతే నా ప్రాణాలని కూడా ఆనందంగా అర్పిస్తాను. కాకపోతే నీలాంటి అర్హత లేని వారికి ఎందుకు అధికారం ఇచ్చిందా అనేదే నా ఆలోచన. నా పేరు రాజా. నా దగ్గర లక్షలు కోట్లు ఉన్న రాజానే లేకపోయినా రాజానే గుర్తుంచుకో. తెలుసు బాబా, రండి మా ఇంటికి వెళదాం. వద్దు హనుమంత్, ఇతరులకు భారం కాదు, నాకు ఇష్టం లేదు. మీరు నాకు భారమా? ఎంత మాట అన్నారు బాబా. దారి తిన్నులేని నన్ను దగ్గరికి చాటు తీశారు, అభిమానంగా సొంత తమ్ముళ్ళే చూశారు. మీ నీడనున్నాను, మీ ఉప్పు తిన్నాను. రాముడికి ఉడత సాయంలా ఏ మాత్రమైనా సాయం చేసి నా రుణం తెచ్చుకునేమిటి బాబా? మనకు రుణాలేంటి హనుమంత్? నేను వదిలిపెట్టి వచ్చిన చోటు కంటే నా ముందున్న ప్రపంచం చాలా విశాలమైంది. కానీ దాని మనసు మాత్రం చాలా ఇరుక్కు బాబు. మీలాంటి మంచి వాళ్ళని నడివీధిలో నిలబెట్టడం అనాదిగా దాని ఆచారం. నా చెల్లెల కోసం నడివీధిలోనే కాదు, నడి సముద్రంలో కూడా నిలబడగలను. బాబు, మీ చెల్లెలి కోసం ఎక్కడైనా నిలబడడానికి సిద్ధపడ్డారు. ఈ తమ్ముడు కోసం మా ఇంటికి రాలేరా బాబు? ప్లీజ్ రండి బాబు. ఏం సంతృప్తి డాడీ, చెల్లెల్ని అందలో ఎక్కించి అతను అగాధంలో దిగాడు, ఆమెను అంతస్తులోకి ఎక్కించి అతను అధోగతికి వెళ్లాడు. ఇలాంటప్పుడు అతనికి కావలసిన వాళ్ళు మనమే కనుక అతన్ని మన ఇంటికి తీసుకొస్తాను. రాధా, రాజాకి నువ్వు మనసిచ్చావు కానీ మనిషిని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. డాడీ, పౌరుషం గల సింహం ఆకలితో చావనైనా చస్తుందేమో కానీ దయతో పెట్టి గడ్డిని మాత్రం తిందమ్మా. రాజాకి ప్రాణం పౌరుషం, అభిమానం. ఆనందంగా పేదరికాన్ని భరిస్తాడేమో కానీ ఆత్మీయుల సాయంతో వచ్చే ఐశ్వర్యాన్ని అందుకోడు, అనుభవించడు. ఇది నా జడ్జిమెంట్, ది ప్రిసైజ్ కరెక్ట్ అండ్ వ్యాలిడ్ జడ్జిమెంట్. సార్, మీరు మేడ మీద ఉన్నా నేల మీద ఉన్నా మీరు మీరే సార్. చూడండి సార్, ఎడారి లాంటి ఈ చోటికి మీరు రాగానే ఎంత కల వచ్చేసిందో. నిజం చెప్పనా, మీలాంటి వాళ్ళ బ్రతుకు చూసి చనిపోతే వచ్చే జన్మలోనే మంచి బ్రతుకు వస్తుంది సార్. చూడు హనుమంతు, ఇప్పుడు మన యజమానులం కాదు, పనివాళ్ళం. టైం వేస్ట్ చేయకుండా మన పని మనం చూసుకోవడం మంచిది. రాజాబాబు నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మన అనాథ శరణాలయ స్థలం ఖాళీ చేయమని కనకరాజు గారు కబురు పంపించారు. ఎలాగైనా ఈ గండం మీరే గట్టెక్కించాలి బాబు, లేకపోతే పిల్లలందరూ రోడ్డు పాలైపోతారు బాబు. మీరేం కంగారు పడకండి, చెల్లెలు ఊరి నుంచి రాగానే నేను మాట్లాడతాను. ఏం పర్వాలేదు, అన్ని సమయం జరుగుతుంది, వెళ్ళండి. వస్తాం బాబు. ఇదిగో నువ్వు చస్తావో దేనైనా చంపుతావో తొందరగా తేల్చు. ఉండండి, కంగారు పెట్టేస్తారు. కనీసం ఇందులోనైనా నన్ను గెలవండి. ఇవ్వండి.
రాబాబు రా, ఏడు ప్రయాణంలో ఏమి ఇబ్బందులు రాలేదు కదా. అంతా బాగానే జరిగింది అడి. చల్లాయ్ అబ్బాయి వచ్చేసాడు. ఏమో మైసూర్లో బృందావన్ గార్డెన్ చూసావా? అన్ని చూసి అంతా సరదాగా వచ్చింది. ఏమిటమ్మా అంత పదిలంగా కాగితం చుట్టూ మరీ పట్టుకొచ్చావు మీ అన్నయ్య? లేదు మాయా, నీకోసం మైసూర్ నుంచి తీసుకొచ్చాను. గంట చెక్క తయారు చేసిన కర్ర. ఏమా ప్రయాణం బాగా జరిగిందా? పిన్ని, నీకోసం కనకదుర్గ బొమ్మను తీసుకొచ్చాను. మమ్మీ సంచిలో ఉంటుంది, తీసుకోండి. ఏమండి, మా అన్నయ్య చూసి చాలా రోజులైంది. పైపు కనుక ఇచ్చినట్టు ఉంటుంది, అన్నయ్య ఒకసారి చూసినట్టు ఉంటుంది. వెళ్ళి చూసొస్తారండి. ఓకే, నేను స్నానం చేసి ఒకసారి ఆఫీస్ కి వస్తాను. తర్వాత అలాగే వస్తాను మాయా. వస్తానండి. వీళ్ళందరికీ పైపు తెచ్చిందంట. పైపు కాల్చుకోవడానికి పొగాకు రెట్ట కొనుక్కోవడానికి చెల్లలేదు. పైపు వెళ్ళని వెళ్ళొస్తే తప్ప కథ కొత్త మలుపు తిరగదు. అవును, ఎక్కడుండవలసిన వాడు అక్కడ ఉండకుండా ఎగిరెగిరి పెడితే ఏదో ఒక రోజున అకౌంట్ సెటిల్ చేసేయడమే కనకరాజు అలవాటు. అంటే మా అన్నయ్య ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకుని కట్టుబడ్డంతో మీరు వెళ్ళగొట్టడం నిజమేనన్నమాట? వాడి ఆస్తి మేము స్వాధీనం చేసుకోలేదమ్మా, నువ్వే మా స్వాధీనం చేశావు. మీరు చెప్పేది నీకు తెలియని నిజం. నీ పెళ్లి కోసం మీ అన్నయ్య ఉన్నదంతా నీ పేర రాశాడు. నువ్వు హనీమూన్ వెళ్లే ఆనందంలో అవన్నీ నాకు చెందేటట్టు సంతకం పెట్టేశాను. ఆకు పత్రాలన్నీ నేను చేత్తో పట్టుకుని మీ అన్నయ్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాను. అర్థమైందా? నా పేరు మీద మా అన్నయ్యకు నిలువ నీడ లేకుండా చేశారా? నా పెళ్లి పేరుతో మా అన్నయ్యకు అన్యాయం చేశారా? అవును, మీ అన్నయ్యకు అన్యాయం చెయ్యాలని నేను నాయించుకోడలుగా తీసుకొచ్చాను. ఎందుకింత దారుణం చేశారో? మా అన్నయ్య మీకేం ద్రోహం చేశాడు? కాంట్రాక్టర్ల ప్రపంచంలో రారాజులాగా బతుకుతున్న నా మీద కాలు దూపాడు. ఒకరిని కొట్టడమే తప్ప దెబ్బ తిన్నవెరగని నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. కసి తీర్చుకోవాలనుకున్న సమయంలో వాడు ఆట కట్టించడానికి నువ్వు బావులాగా దొరికావు. కొట్టేసి మీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను కొట్టండి, తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. కానీ మా అన్నయ్యని మాత్రం ఏం చేయకండి మావయ్య. ఎందుకే అరిచి మొత్తుకోవడం? మీ అన్నయ్య మహారాజు కాదుగా. మా అన్నయ్యలాగా మట్టిలోంచి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు. దీనికి ఎందుకు అరవటం? అమ్మాయి, కనకరాజు బగబడితే కాళ్ళ నాకు బగట్టి ఫినిషింగ్ డ్రెస్ తెచ్చేసినట్టే. నువ్వు ఎంత ఇచ్చినా లాభం లేదు, లోపలికెళ్ళి. ఇక్కడ విషయాలు ఏమైనా అబ్బాయికి చెప్పావు? మీ అన్నయ్య బ్రతుకే కాదు నీ బ్రతుకు నరకమే. చూడు చెల్లాయ్, ఆవిడ గారిని కాస్త లోపలికి తీసుకెళ్లి ఆ కన్నీళ్లు కష్టాలు కాస్త అదుపులో పెట్టు. దగ్గరుండి ఇంటి పనంత పరిశుభ్రంగా చేయించు. వెళ్ళు వెళ్ళు. రాజాబాబు, పాప ఊరి నుంచి వచ్చేసింది. చాలా రోజులు చూసి ట్రైన్ ఎలా జరిగింది అంటూ మనీ పోయిన చూసేస్తాను. అలాగే అనాథ శరణాలయం గురించి పాపకు చెప్పండి. నీతో మాట్లాడడానికి ఆ కూలోడు వచ్చాడు. కూలోడా? అదే, ఇప్పుడు కూలి పని చేసుకునేగా బతుకుతున్నాడు మీ అన్న. అన్నయ్య వచ్చాడు. ఆగు, అన్నగారిని చూడడానికి లేడి పిల్లలాగా లగెత్తుకెళ్తున్నావు కానీ నే చెప్పి మాట కొంచెం. ఇప్పుడు అతను అనాథాశ్రమం స్థలం గురించి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ స్థలం నాది, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని చెప్పాలి. అంతేగాని శోకదావతలాగా మొఖమెట్టి అతనితో మా గురించి ఏమన్నా చెప్పావా? నిన్ను నేనేం చేయను. రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఉన్నాడు, అతని అకౌంట్ సెటిల్ అయిపోద్ది అంటే వాళ్ళకాటికి వెళ్ళిపోతా. వెళ్ళి చెప్పరా, వెళ్ళి మాట్లాడు, ఏం పర్లేదు. నిన్ను
నిన్ను చూసి నెలైన ఎన్నో ఏళ్ళైనట్టున్నమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు అన్నమాట నీకే వింతగా అనిపించటం లేదు. నిన్ను చూడకుండా క్షణం కూడా బ్రతకలేని అన్నయ్య నిన్ను చూడడానికి తప్ప ఇంకెందుకు వస్తాడమ్మా? చూశారుగా, నేను క్షేమంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఉంటాను. నీకు చాలా పనులు ఉంటాయి, నాకు చాలా పనులు ఉన్నాయి. వెళ్ళండి. అలాగేనమ్మా, వెళ్తాను. చూడమ్మా, నేను నీ పేరు అనాథలకు రాసిన స్థలం మళ్ళీ తిరిగి కావాలంటున్నారని, వాళ్ళు నా స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారని తెలిసింది. ఆ విషయం అది నా ఇష్టం, దాని గురించి ఆరా తీసే హక్కు మీకు లేదు. ఏమీ అక్కర్లేదని రాసిచ్చాక అది తీసుకున్న వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటారు. నీ మంచితనానికి ఎందుకంటే శిక్ష ఆ దేవుడి దగ్గర కూడా లేదనయ్యా. నన్ను క్షమించు. మీరు వెళ్ళచ్చు. కోరలు పీకి జూలుతో ఆడుకోవడం అంటే ఇదే. రాతి బండంత గుండెకై కసింత ఆలోచన ఉంటే ఏనుగు పిల్లను కూడా అంగిట్లో పెట్టి అకౌంట్ సెటిల్ చేసేయచ్చు కదా. ఫినిషింగ్ టచ్. రాజాబాబు గారు, రాజాబాబు గారు, ఏం జరిగింది? అనాథ శరణాలయం వాళ్ళ స్థలంలోంచి తీసేయమని కనకరాజు గారు రౌడీలు పంపిస్తున్నారు. వాళ్ళకి దయా దాక్షిణ్యం లేకుండా ప్రతి బిడ్డలు ఏడ్చి పారేస్తున్నారు బాబు. అడ్డుపడ్డ వాళ్ళు కొట్టి తోసేస్తున్నారు బాబు. మమ్మల్ని మీరే కాపాడాలి బాబు, మా ప్రాణాలని మీరే రక్షించాలి బాబు. మానవత్వం చచ్చిపోయి రాక్షసత్వం రెచ్చిపోయిందన్నమాట. మంచితనం రెచ్చిపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేట్టు చేస్తాను. Thank you.
వృద్ధాశ్రమాన్ని ఎప్పుడూ మన వాళ్ళు తప్పరించేసి ఉంటారు. ఈ పాటిగా రౌడీ బాబులు ఆ పిల్లలకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఉంటారు. ఏమండే, ఎప్పటి నుంచో పడున్నాను, ఆ స్థలం అనాథలు కదా, నాకు దానం చేసేయండి. మీకు పున్నామనర్కులు లేకుండా చేయించారు. కాంట్రాక్ట్స్ లో కల్తీ చేసి అనేక కొంపలు కూల్చి అమాయకుల బతుకులు బూడి చేసి ఆర్జించాలి సొమ్ము సరిపోలేదా? పసివాళ్ళ మీద పరిగెత్తావు, లంచాలు ఇచ్చి మోసం చేసి కూడ పెట్టిన లక్షలు సరిపోలేదా? పసిపిల్లలను వీధుల పాలు చేసి ఆ శరణాలయం సొంతం చేసుకోవాలనుకుంటున్నావు? వాళ్ళ తరపున అందుకొచ్చాం కొట్టడానికి లాయర్ వా లేక దేవుడువా? లాయర్ని కాదు, దేవుణ్ణి కాదు. ఒక అనాథగా పసితనం అనుభవించి ఆ పసివాళ్ళ కష్ట సుఖాలను అర్థం చేసుకున్న మనిషిని, తోడు నేరాలేక ఆ పసివాళ్ళు బజారు పాలి ఎంత బాధపడతారో తెలుసున్న మనిషిని. అందుకే నువ్వు పంపిన కిరాయి కుక్కల్ని కాళ్ళు చేతులు విరిచి శరణాలయానికి దిష్టి బొమ్మలుగా కట్టాను. నువ్వింకా బ్రతుకుండడానికి ఒక జీవితం అడ్డుగా ఉంది, అది అడ్డం పెట్టుకుని విర్ర వీగావు, మళ్లీ శరణాలయం వైపు కన్నెత్తి చూశావు. నీకెంత బలం ఉన్నా, ధనం ఉన్నా, కొనుక్కొచ్చిన మంది మార్పులం కోటి మంది ఉన్నా, వాళ్ళందరినీ ఒకే రోజు ఇమడి ముందు ఆశపడుతాను. కబర్దా, అసలు మీరు ఈ రోజు పరిచయం అయిన మనిషిగా కనపడ్డ ఏమిటండి? ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో మనిషిగా కనపడతానేమిటి? బెదిరింపుల్ని ఆపే మీట మన చేతులోనే ఉందన్న సంగతి ఒక్కోసారి పాపం అతడే మర్చిపోతుంటాడు. ఆ లక్ష్మి అకౌంట్ నుంచి 4 పేజీలు తిరగేశాను అంటే దానికి నవ్వులేతో పేడుపులంటే ఏమిటో తెలియకుండా పెంచాను. దాన్ని బాధ పెడతారా? పెనకరికి ఎవడో చావుకోడు తెచ్చాడని పోస్ట్మెన్ చంపేశాడట. ఈ స్టాకాలిటీ పంపించింది కనకరాజయ్య, నన్ను పట్టుకు చంపేస్తావు ఏమిటి? సరే అసలు పాయింట్కి రా, ఇంతకీ అమ్మాయిని ఎందుకు గడిపిస్తున్నాడు చెప్పా. ఆ స్థలం విషయంలో కోర్టుకు వెళ్ళేటట్టయితే ఆ పిల్ల అదే మరి చెల్లెలు రోజు ఇలాగే ఏడుస్తూ ఉంటుందని కనకరాజు గారు చెప్పమన్నారు. నా అభిప్రాయం ఏమిటంటే కోర్టుకు వెళ్లకుండా ఉండడం ఆ అమ్మాయికి మంచిదని నా సలహా. ఇదే నా ఫినిషింగ్ టచ్. నా ఫినిషింగ్ టచ్ ఏమిటో తెలుసా? నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావంటే నీ చావు కేకలు రికార్డు చేసి రేడియో స్టేషన్ పంపుతాను. నీ శోకం లోకం మొత్తం వింటుంది. వెంటనే ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే ఇక్కడే చచ్చిపో. ఏమిటి రంగారావు గారు, ఏమిటి అగ్ని పరీక్ష? నా గుండెలు మండి, నా రక్తం మరిగి ఆవేశంతో ఆ కుటుంబంలోని మనిషి మనిషిని నరికి పోగులు పెట్టాలనుకున్నా. ఎందుకు నా చేతులు కట్టేసినట్టు అయిపోయాయి? ఎందుకు కదలలేని రాతి మనుషులు అయిపోయాను? ఎందుకు ఓడిపోయిన వాళ్ళు ఆగిపోయాను? పాండవులంతటి వాళ్ళు ఎందుకు విరాట్ రాజమును తలదించుకున్నారు? లోకాన్నే గెలవాలనుకున్న అలెగ్జాండర్ ఎందుకు సామాన్య రాజమును తలదించుకున్నాడు? పరిస్థితులు, విధి, జస్ట్ సెంటిమెంట్స్. అదే పరిస్థితులు, అదే విధి, అదే చెల్లెలనే మమకారం. ఇవాళ నిన్ను తలదించుకుని వచ్చేసి ఇది నీ మంచితనం, బలహీనత. రాజా, టేక్ ఇట్ ఈజీ. కావచ్చు రంగారావు గారు, కానీ ఒక పక్క చెల్లెలు తప్పు చేస్తే కొట్టడంలో తప్పు లేదండి, కానీ ఏం తప్పు చేశానని నన్ను ఇలా కొట్టారు. అవును, కష్టమైనా సుఖమైనా నాకెవరున్నారు? ఆయన తనగా చెప్పుకోవాలి. ఇదిగో పిల్ల, చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే వాడు రాగానే గుణంతా చెప్పావనుకో ఏం జరుగుద్దో తెలుసా? తండ్రి కొడుకుల మధ్య యుద్ధం వస్తుంది, తరుచుకోవడాలు, విడిపోవటాలు, వేరైపోవటాలు, మొత్తం ఇల్లంతా అల్లకల్లోలం అయిపోద్ది. నా మాట విని వాడు రాకముందు ఆ ఏడుపేద ఏడ్చేసి కళ్ళు తుడిచేసుకుని ఏం జరిగినట్టుగా ఉండు, లేదా నీకు అప్పుడే కూలిపోద్ది. హలో డాలింగ్, ఈ రోజు రాజా గారు మంచి హుషారు మీద ఉన్నారు, అందుకే మల్లెపూలు సినిమా టికెట్లతో మీ ముందున్నారు. ఈ మల్లెపూలు నువ్వు పెట్టుకుని తయారైతే ముందు సినిమాకి, ఆ తర్వాత వెన్నెట్ల షికారికి. అది లక్ష్మి ఎలా ఉన్నా? అబ్బే ఏ లేదండి. కాదు, నీ మౌన్ చూస్తే తెలుస్తుంది ఏం జరిగింది. పడా
రాగా నీ గుణం అంతా చెప్పావనుకో ఏం జరుగుతుందో తెలుసా? తండ్రి కొడుకుల మధ్య యుద్ధం వస్తుంది. తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, విడిపోవడాలు, వేరైపోవడాలు, మొత్తం ఇల్లంతా అల్లకల్లోలు అయిపోతుంది. అబ్బే ఏమీ లేదండి, ఒంట్లో కాస్త నీరసంగా ఉంది అంతే. ఏం జరిగిందో చెప్పు లక్ష్మి. చెప్పు లక్ష్మి. లక్ష్మి ఏం జరిగింది? ఏమీ లేదు, నన్ను విసిగించకండి. నేను విసిగిస్తున్నానా? సరదాగా ముగుడు ఇంటికి వచ్చి మనసు పడి పువ్వులు తీసుకొచ్చి ముచ్చటపడి సినిమాకి రమ్మంటే విసిగిస్తున్నానంటావా? అవునులే, దేన్ని నేను ఎక్కువగా ప్రేమించడం మనిషి తప్పేలే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. చిచి, ఎవరైనా చూస్తే నవ్వుతాను కూడా లేకుండా ఇంత పెద్ద లాయర్ ఉండి మట్టి తోటి మొక్కల పెంపకం ఏమిటండి? ఐ అబ్జెక్ట్ యువర్ పాయింట్ మిలార్డ్. నేను చేసే పని పాపం తప్పు కాదు, ప్రశస్తమైన మొక్కల పెంపకం. అసలు నేను పెళ్లి చేసుకోక ముందు నుంచి నేను ఈ పని చేస్తున్నాను, ఆ లెక్క నేను సీనియర్ ని. సిగ్గులు అబద్ధ సరే, ఏదైతే ఏ ఊటి గతి లేని వంశాలు ఆపని ఏమిటండి? ఈ పని చాలా శ్రేష్టమైందా? నీలాగా పని పాటు లేకుండా ఇంట్లో కూర్చుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళలాగా వాళ్ళలాగా అనుకునే కంటే హాయిగా తోట పని చేసుకుంటే గౌరవం, పుణ్యం, పురుషార్థం తెలిసిందా? సరేలేండి, ఇలాంటి ముర్రాశ పనులు చేసే దానికన్నా ఈ రోజున పిల్ల ఇంట్లో ఉంది, తర్వాత చక్కని గుర్రం చూడొచ్చుగా. కరెక్ట్. ఇప్పుడు చిక్కుల రోడ్డు వదిలి సిమెంట్ రోడ్డుకి వచ్చావు, అసలు పాయింట్ చెప్తాను విను. అమ్మాయి ఒక చక్కటి కుర్రాడికి మనసు ఇచ్చింది, నేను విచారణ జరిపాను, ఓకే చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చాను. ఏమిటి రాదే విటూరు, నాకు తెలియకుండా నువ్వు మీ నాన్న ఇంత పని చేశారా? ఎవరే అబ్బాయి? నువ్వు అలాగే సిగ్గుపడుతూ ఉండమ్మా, పేరు నేను చెప్తాను. పేరు రాజా, సివిల్ కాంట్రాక్టర్. ఎవరు? ఇప్పుడు రోడ్డున పడి ఆ ట్రాక్టర్ నడిపేవాడా? వాడికే ఉందండి ఆస్త, ఐశ్వర్యమా. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఆ రెండు లేవు, ఇప్పుడు నీకున్నదే అప్పుడు వాడికి ఉంది. గుణం గుణం అంటే అలా ఉంచండి, ఈ రోజు అసలు డబ్బు లేకపోతే. యువర్ ఆనర్, డబ్బే ప్రధానం అయితే అమ్మాయిని ఆంధ్ర బ్యాంక్ ఖజానాకో వెంకటేశ్వర స్వామి హుండీకో ఇచ్చి పెళ్లి చేయాలని ఇంటి కోర్టుకు విన్నవించుకుంటున్నాను. చాలండి మీ తిక్కమాటలు, నా కూతుర్ని నా ఇష్టం లేకుండా ఎవడో తలక రాసిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఊరుకుంటా అనుకున్నారా? కూటికి గుడికి దిక్కు లేకుండా బ్రతికే వాడికి ఇచ్చి మన పరువు ప్రతిష్ట మండి కలుపుతా అనుకున్నారా? నూరారైనా ఆరు నూరైనా ఈ పెళ్లి చేయడానికి వీలు లేదు. అమ్మాయి, ఇంతకాలం ఈ ఇంట్లో నీ ఆర్గ్యుమెంట్ అపోజిషన్ లేకపోవడం వల్ల మా ఇద్దరినెత్తి ఎక్కి భర్త నచ్చి వాడేశావు. సుప్రీంకోర్టునే గదగదలాడించిన నేను ముద్దా ఇలా నోరు మూసుకోవడం వల్లే నీ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడే చెప్తున్నాను, ఈ విషయంలో నా మాటే జరగాలి. కాదన్నావా పూనకం వచ్చిన వీరభద్రుణ్ణే నీ భర్తం పెట్టేస్తాను. పిల్ల పెళ్లి రాజాతోనే జరుగుతుంది, జరిగి తీరాలి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వీలు లేకపోతే పిప్పి పనుతో పాటు 32 పళ్ళు ఓడగొట్టేస్తాను. ఏమిటి అది ఇంత కోపంగా ఉన్నావు? అమ్మన పరగొట్టేసానా? చూడమ్మా, నీ పెళ్లి రాజాతోనే ఖాయం. నేను ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశాను, కింద కోర్టు ఇప్పుడే ఓడిపోయింది, నువ్వు ప్రొసీడ్. బాగుంది పిల్ల బుగ్గ, బాగుంది గిల్ల బుద్ధి పుట్టింది, గిలక బావి నవ్వింది. కంటి పాప కాటు కడిగింది, కండె పాప కౌగిలడిగింది, కండె పాప కౌగిలడిగింది. వయసు పోనది వెళ్ళమంటే
అనాదిగా జరుగుతున్నది. మగవాడి మాటలు విని ఆడవాళ్లు మోసపోయి పాత కథేనాది. నా అన్నవాళ్లు లేని నన్ను కలిశాడు, ప్రేమించానన్నాడు, ప్రమాణం చేశాడు. తాళి కట్టకముందే ఈ బిడ్డకి తల్లిని కూడా చేశాడు. 2 సంవత్సరాల నుంచి ఆయన కోసమే ఎదురు చూసి చూసి ఈ రోజు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని కలిశాను. నన్ను నా బిడ్డను మోసం చెయ్యొద్దని బ్రతిమాలుకున్నాను, కానీ నీ అవసరం తీరిపోయింది. నువ్వే గంగలో దూకినా నాకు అనవసరం చెప్పి నన్ను తరిమేశాడు. అంతటితో ఆగకుండా ఈ నిజాన్ని బయట పెడతానేమోనని ఆ రౌడీని పంపించి నన్ను నా బిడ్డని. ఊరుకోమ్మా ఊరుకో, ఆనందాల జీవితాలతో ఆడుకుని వేడుక తీరిన తర్వాత విశ్లేషి అలాంటి దుర్మార్గులు క్షమించుకోడు. వాడెవడో చెప్పు, వాడిని నలుగురిలోకి ఇచ్చి నీ కాలం మీద పైట చేస్తాను. వద్దులేనయ్యా, నా తలరాత సెట్ చేయడానికి నువ్వు చిక్కున్న పడ్డం ఎందుకు? అది ఒకటమ్మా, నువ్వు నా చెల్లెలాంటి తండ్రి, నన్ను అన్నయ్య అని కూడా అన్నావు, నీకు సహాయం చేయడంలో తప్పలేదు. ఎవరైతే చెప్పు. అన్నయ్య అలా ఉండిపోయావేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. నడిపించే ఆ దేవుడు ఎప్పుడు ఏ మలుపు తిప్పుతాడు, ఎప్పుడు ఏ దెబ్బతీస్తాడు, మనం ఎవరు ఊహించలేము. అమ్మ శాంతి, ఈ సమస్యను పరిష్కారం చేయడం వలన మరో జీవితం సమస్యగా మారకూడదు. అందుకే నేను ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ నువ్వెవరు, నీ కథ ఏమిటో మరెవరికి చెప్పకూడదు. అలాగే నాకు మాట ఇవ్వమ్మా. దేవుళ్ళు ఆశ్రయించిన మీకు చేసిన పాడు పనుల వల్ల మీ కుటుంబ గౌరవం తగలబడిపోయినట్టే. ఏమిటి, మీ నాన్న ఇంత పాడు పని చేశాడా? చెప్పు లింగరాజు. నా నోటితో నేను చెప్పలేనమ్మా. నీకు తెలిసిన విషయం నీ నోటితో చెప్పక నా నోటితో చెప్తావా? ఏదో కోలు చెప్పక ఆ విషయం ఏదో చెప్పాడు. ఏమిటి, ఆ పిల్లందని అంత సంకోచపడతావు? ఏమిటి, పని చేయగలేంది చెప్తే నీ తప్పేమిటి? చెప్పు లింగరాజు. ఏమిటి లింగరాజు గారు చెప్పండి. ఏముంది, ఆ లాయర్ గారి పిల్లని పెళ్లి చేసుకుంటారని ఎంతకాలం వెనకెప్పుకున్నాడా? ఇప్పుడు 1 ఏడాది బిడ్డని తల్లిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎవరు, ఏమిటి అని అడిగితే అలకడు కూలకడు. అడగడం ఎందుకైనా చెప్తా విను. వీడు దేన్నో కడుపు చేసేసి బిడ్డను కానీ నడు రోడ్లో వదిలేసి ఉంటాడు, అదేదో గడుచుపిన్నవై ఉంటుంది. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి వీడు తీకలమే కూర్చుంది. జరిగింది అదేనండి, నా
నా నోటితో పచ్చిగా చెప్పడం ఎందుకని అలాగా సర్ది చెప్పాను. అయ్యయ్యో, అంటే తాళి కట్టకుండానే దాంతో తప్పుడు సంబంధం పెట్టుకున్నాడన్నమాట. ఇలా ఇంకెంతమంది ఉన్నారు రామ రామ. మా అన్నయ్య ఎలాంటి పని చేశాడంటే నేను నమ్మలేను. అంటే లింగరాజ్ గారికి ఏం తోచక అబద్ధం చెప్తారట? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి చూసిరండి. ఆ ఫినిషింగ్ టచ్ ఏమిటో మీకే అర్థమవుతుంది. అక్కర్లేదు, ఆ నీతి జాతి లేని వాడిని ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరో చూడడానికి వీల్లేదు. నా మాట కాదని ఎవరైనా వెళ్తే వాళ్ళ అకౌంట్ సెటిల్ అయిపోతుంది. ఆ తప్పుడు మీద మన ఇంటి ఛాయలు కూడా రావడానికి వీల్లేదు. నేను వెళ్ళి ఆ వకీల్ గారి ఇంట్లో ఈ విషయం ఇప్పుడే చెప్పొస్తాను. లేకపోతే పాపం వాళ్ళ పిల్ల చాలా అన్యాయం అయిపోతుంది. ఇంకో ఆడపిల్ల బ్రతుకు పాడవుతుంటే చూస్తే ఊరుకుంటావా? చీచి, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, ఇంటి చుట్టూ కుక్కల మీద తప్పడం లేదు, ఒకటే మొరుగుడు. నీ జడ్జిమెంట్ ఎవరు తెలియడం లేదు. ముందు నా జడ్జిమెంట్ వినండి. ఆ రాజా గారి నీళ్ళు విన్నారా? పెద్ద జడ్జి గారిలా ఇది నా జడ్జిమెంట్. వాడు గొప్ప గుణం ఉంది, వాడు రాముడు దేవుడు అని గొప్పగా చెప్పారు. ఇప్పుడు తెలిసిన వాడంత గొప్పవాడు. ఓ పిల్లను కూడా కట్టుకుని దానికి బిడ్డను ప్రసాదించి ఏమిటి అమాయకుడులా మన పిల్ల కూడా వల్ల వేసుకున్నాడు. అర్థమైందా వాడెంతటి ప్రభుత్వుడు? ఎవడి మిమ్మల్ని మాట్లాడరే. మాట్లాడతానే, నువ్వు పక్కకి తప్పుకుంటే మొహం మీదే మాట్లాడతాను. చూడండి సదరు, మీ పేరేమిటండి? దుర్గమ్మ. ఆహా, గంగా భాగీరథి సమానురాలైన దుర్గమ్మ గారు. కుక్కకి మరగడం, గాడిదకి వాండ పెట్టడం, గుర్రానికి శకిలించడం, ఇలా రకరకాలైన శబ్దాలు దేవుడు జంతువులకి ఇచ్చాడు, మనిషికి మాటిచ్చాడు. ఎందుకు? బుద్ధి దగ్గర పెట్టుకుని మంచివాడు చెప్పడానికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి పని చేయడానికి. అలా కాకుండా కుక్క గాడిద కంటే హీనంగా దిగజారి అనవసరమైన మాటలు చెప్పి అక్కర్లేని పుకారు పుట్టించామనుకో, ఈ నోరు కుట్టేసి మూతి మీద గుద్దేస్తాను, పళ్ళు లోపల రాలిపోతాయి. ఇది నా జడ్జిమెంట్. మరి మీ జడ్జిమెంట్ ఏంటండి? నేను కుక్క గాడిద అంటున్నావా? ఈ విషయం జంతువులు తెలిస్తే గోదావరి పడి చచ్చిపోతాయి. నేను నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెళ్ళం అనుకో. ఇందాక మాటలతో చెప్పాను, ఇప్పుడు చేసి చూపిస్తాను. వెళ్తానయ్యా, నాకేం గతిలోకి రాలేదు. నీ కూతురు బతు గంగపాలవుతోందని జాలిపడి వచ్చాను. నా మాటలు అబద్ధమైతే వెళ్ళి కళ్ళారా చూసి వాళ్ళే అడుగు. లోపలికి రా. ఏమిటలా చూస్తున్నావు? ముచ్చటైన నీ సంసారాన్ని. శాంతి, నువ్వు లోపలికి వెళ్ళు. రాధా, నువ్వు పొరపాటు పడుతున్నావు. అవును, ముద్దచ్చి కొడుకు మనసైన భార్య నీకున్నారని తెలియక పొరపాటు పడ్డాను. రాధా, చెప్పుడు మాటలన్నీ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను విన్న మాటలన్నీ తప్పు కావచ్చు, అబద్ధం కావచ్చు. పోనీ, ఒప్పేమిటో నిజమేమిటో మీరే చెప్పండి. ఎవరాబా ఆమెకు, మీకు సంబంధం ఏమిటి? ఆమె ఒక దిక్కులేని మనిషి. నీడనిచ్చే చెట్టుకి ఆ నీడలో ఉండే మనిషికి ఉండే సంబంధమే మాది. అలానే నువ్వు చెప్పొచ్చు, కానీ పక్కన భార్య చేతిలో బిడ్డని పట్టుకొని అందరి కళ్ళు కప్పాలనుకోవటం పొరపాటు. నీ బ్రతుకు గురించి ఇప్పటికే లోకం కోడేకూస్తుంది. మంచితనాన్ని మాటలనడం, నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం లోకానికి పాతలవాటి. దాన్ని నేను లెక్క చేయను. నీతో వాదించడానికి రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. ఆమె నీకు ఏమీ కాకపోతే ఎందుకు చేరదీశావు? ఆ విషయం ఒక్కటే మాత్రం నడక రాదా, నేను చెప్పలేను. నేను తెలుసుకోవాలనుకునేది ఆ ఒక్క విషయమే. కాదా, నన్ను అర్థం చేసుకుంటాను. అయితే నేను ఏ తప్పు చేయలేదని గ్రహించి నన్ను నమ్ము. నిన్ను నమ్మించి ఒప్పించే ఓపిక నాకు లేదు. అంత తప్పు నేను చేయలేదు. ఏ, ఇది తప్పు కాదా? ఒక ఆడదానితో సంబంధం ఉండగా మరొక ఆడదానితో ప్రేమ నటించే మోసగాడివి నువ్వు. నీ మాటలు నిజమనుకొని మనసు చిరపించడాన్ని నేను. నా జీవితంలోకి నిన్ను ప్రవేశపెట్టి ఇప్పుడు నా గుడ్డలో చిచ్చు పెట్టి ఆడని చిత్తమాడుకున్న దేవుడు. బాబు, ఏ లాయర్ గారు, మీ అమ్మాయి తిట్టింది చాలదనా మీరు వచ్చారు? తిట్టడానికైతే ఆమె బదులు కూడా మీరే వచ్చి తిట్టచ్చుగా. కానివ్వండి, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదనే సామెత నా కోసం పుట్టిందేమో. చూడు రాజా, అమ్మాయిది చిన్నతనం. అమ్మాయిలాగే తొందరపడి నేను కూడా మాట్లాడితే నా పెద్దరికనికే చిన్నతనం. ఆ పిల్లెవరు, ఆ బిడ్డకి నీకు సంబంధం ఏమిటి అనే క్వశ్చన్స్ నో నేను అడగను. కానీ నేను నమ్మిన మనిషిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జస్ట్ 1 క్వశ్చన్ అడగండి. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందని 4 అనుకునే మాట అబద్ధం కదూ? అవును. థ్యాంక్ యూ రాజా. ఐ నో మై జడ్జ్మెంట్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఐ నో యూ కాంట్ బిలీవ్ ఇట్. చూడమ్మా, నువ్వు చేపట్టిన ప్రతి కేసుని సరిగ్గా అర్థం చేసుకునేదానివి, చక్కగా డీల్ చేసేదానివి నేను పొంగిపోయేవాడిని. కానీ జీవితం అనే నీ కేసును తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, పొరపాటుగా డీల్ చేస్తున్నావు. ఐ కెన్ ఓన్లీ బి సారీ ఫర్ యూ. అంటే రాజా ఇంకా మంచివాడని అంటావా?
విలువైన వజ్రానికి పరిస్థితుల కారణంగా మసి అంటినంత మాత్రాన అది మసిబొగ్గు కాదు. అవుతుంది అయింది అనుకోవడం నీ తెలివి తక్కువతనం. కళ్ళారా చూశాక కూడా ఎలా నమ్ముతున్నారు రెడీ? కళ్ళతో చూసిందంతా నిజం కాదమ్మా. చీకట్లో చూస్తే కళ్ళకేవి కనిపించదు అంత మాత్రాన. అక్కడ ఏమి లేదంటావా? మీరన్నీ చెప్పండి రెడీ. ఐ హేట్ హిమ్, ఐ హేట్ హిమ్. ఆల్ రైట్, కంటిన్యూ టు హేట్ హిమ్. చిన్నతనంలో లెక్కత పుట్టి చెప్పేవాడిని వినేదానివి. ఇప్పుడు పెద్దదాని వయో, నాలాగే పెద్ద లాయర్ వయో, నిన్ను ఇవాళ పుట్టి చెప్పలేను చెప్పినను వినిపించుకో. నీ జీవితానికి నువ్వే జడ్జివమ్మా, నీ జడ్జిమెంట్ నువ్వే ఇచ్చుకోమ్మా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, కోర్టులో జడ్జిమెంట్కి ఆధారం సాక్షి, ఇక్కడ నీ జడ్జిమెంట్కి ఆధారం నీ మనస్సాక్షి. కోర్టులో జడ్జిమెంట్ తప్పైతే నష్టపోయేది న్యాయం, ఇక్కడ నీ జడ్జిమెంట్ తప్పైతే నష్టపోయేది నీ జీవితం. నీ పుట్టినరోజుకి ఆశీర్వాదం తప్ప ఇంకేమి ఇవ్వగలడమ్మా ఈ పేదనయ్య. లక్ష్మి అమ్మా, లక్ష్మి లక్ష్మి. అన్నయ్య చెడు ఇంతోటి అన్నయ్య వస్తే ఎంత చస్తే ఎంత, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీలేదు. అబ్బాయికి అన్నయ్యకి తెలిస్తే కోపడతారు. ఏమండి చేతియండి, తీర్మని చెప్తుండే. ఈసారి నీ పుట్టినరోజుకి నేత చీర తప్ప ఏమీ తేలేకపోయాడు మా అన్నయ్య. ఈ పేదకానితో నీ పెద్ద మనసుని నా చెల్లెలు అర్థం చేసుకుంటుందని కానుక తీసుకొచ్చాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అతిథి. థ్యాంక్ యూ అన్నయ్య. నేను నీకు చెప్పింది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. పరాయి వాళ్ళ ముందు అనిపించి నన్ను మూర్ఖుని చేయకు. అతని పద్ధతులు నాకు నచ్చవటంతో మాట్లాడదని చెప్పినా లేదా? నువ్వు లోపల పద. ఈ రోజు నా పుట్టినరోజు కదా, అన్నయ్య దీవించడానికి వచ్చాడు. అందుకని సిగ్గు లేని వాళ్ళు గతి లేని వాళ్ళు ఎక్కడికైనా వస్తారు, ఏ వంకతో అయినా వస్తారు. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుసా? మీ అన్నయ్య గురించే మాట్లాడుతున్నారు. నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా భర్తను కొట్టడానికి నువ్వెవరు? లక్ష్మి, ఇంత జరగడానికి కారణం మీరు. అసలు మీరు రాకుండా ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు. ఆయన నమ్మకాలు ఆయనకుంటే, నన్ను కొట్టే అధికారం ఆయనకుంది. భార్యాభర్తల మధ్య తలదొచ్చడానికి మీరెవరు? నా ఎదుట నా చెల్లెలో దెబ్బతిందన్న బాధతో కొట్టింది ఆమె భర్తలన్న సంగతి మర్చిపోయాను. ఐ'మ్ సారీ, నన్ను క్షమించు. ఇక్కడి నుంచి వెళ్ళండి. చాలా కథల్లో జరిగిన సంఘటన ఇప్పుడు నా జీవితంలో జరిగింది. ఇక ముందైనా ఇలా జరగకుండా చూసుకుంటే మంచిది. You can proceed. Your Honor, ముద్దాయి రాజా ధైర్యంగా దర్జాగా తనే హత్య చేశానని చట్టం ముందు ఒప్పుకున్నాడు. నమ్ముకున్న ఒక ఆడదాన్ని, తన నీడలో ఉన్న ఒక ఆడదాన్ని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేయడమే కాక అది పెద్ద ఘనకార్యం అన్నట్టు, హత్య చేయడం తన హక్కు అన్నట్టు ధీమాగా ఒప్పుకున్నాడు. అంటే ముద్దా ఎంత తెగించిన వాడు, మానవత్వం లేని ఎలాంటి రాక్షసుడు అర్థమవుతోంది. ఎవరోనో ఇటువంటి వ్యక్తి సమాజానికే ప్రమాదమని తెలియజేస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? నేను నిందితుణ్ణి, ఆ విషయం ఒప్పుకోవడం తప్ప నేను ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదు. పైగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నేను నిందితుణ్ణని చాలా చక్కగా చెప్పారు. అయితే నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరో లేనట్టేనా? వాదనే లేనప్పుడు ఇక లాయర్ అవసరం ఉంది? అవసరం ఉంది మిలార్డ్. ఐఎమ్ ఆఫరింగ్ మైసెల్ఫ్ టు టేక్ ఇన్ దిస్ కేస్. ముద్దాయి చెప్పిన మాటలు అబ్జెక్ట్ చేస్తూ ముద్దాయి తరఫున వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరోనో నేరం చేసినట్టు ముద్దాయి ఒప్పుకుంటుంటే మళ్ళీ అతని తరఫున ఈ వకీలు వకాలు తప్పించుకోవడం ఎందుకు? మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బోన్లో ఒక నేరస్తుడు నిలబడి
నేను ఈ నేరం చేయలేదు అని చెప్పినంత మాత్రాన కోర్టు అయితే ఇంటికి వెళ్ళిరా బాబును పంపిస్తుందా? నో, సాక్షుల్ని ప్రతిసాక్షుల్ని పరిశీలించి అతను చెప్పింది నిజమా కాదా అని నిర్ణయిస్తుంది. అలాగే ముద్దాయి బోన్లో నిలబడి నేను ఈ నేరం చేశానని చెప్పినంత మాత్రాన అతను శిక్షించడం పొరపాటు అనిపించుకుంటుంది. యు లీవ్ 10 క్రిమినల్స్ అన్పనిష్డ్ బట్ వన్ ఐ రిపీట్ వన్ ఇన్నోసెంట్ మ్యాన్ కెనాట్ బి పనిష్డ్. అంటే అతను ఆ నేరం చేయలేదంటారా మీరు? చేస్తుండగా చూశారా మీరు? లేదు, కానీ సాక్ష్యాలు ఆధారాల ప్రకారం. సాక్ష్యాలు ఆధారాలు, దే కెన్ బి క్రియేటెడ్, దే కెన్ బి కన్కాక్టెడ్, దే కెన్ బి ఫాయిస్టెడ్ ఆర్ దే కెన్ బి పర్చేస్ ఫర్ దట్ మ్యాటర్. తనే హత్య చేశాను ముద్దాయి నిరూపించడం కోసం తప్పుడు సాక్ష్యాలు అబద్ధ ఆధారాలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు కదా. ఆనర్ తన వాళ్ళని రక్షించుకోవడానికి కానీ ఆప్తులైన వాళ్ళ బతుకి అన్యాయం జరగకూడదని కానీ ముద్దాయి నేరాంతరం మీద వేసుకుని ఉండొచ్చు. దట్ ఈస్ జస్ట్ ది రీజన్ వై మిలాడ్ ఐ వాంట్ టు టేక్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్. ముద్దాయి తరఫున వాదించడానికి లాయర్ రంగారావు గారిని అనుమతిస్తూ ఈ కేసును 15వ తేదీకి వాయిదా వేయడమైంది. నేరాన్ని ఒప్పుకున్న మనిషిని రక్షించాలని తాపత్రయపడ్డం చాలా పొరపాటు. అటాకింగ్ ది గుడ్నెస్ విచ్ ఇస్ ఎంజాయింగ్ ది పాపులారిటీ ఈజ్ ఎ వర్స్ట్ క్రైమ్. ట్రైయింగ్ టు సేవ్ ఎ క్రిమినల్ హూ వాస్ కన్ఫెస్ ద క్రైమ్ ఈజ్ ద వర్స్ట్ క్రైమ్. రష్యన్ బ్యాలే ఇన్ రవీంద్ర భారతి అని ఏ ప్రశ్న? ఆకలిస్తున్నామ్మా, క్యారేజ్ ఇంకా రాలేదా? తప్పుని సమర్థించడం మీ పొరపాటు కాదా? ఆ తప్పును ఒప్పుకోవడానికి కారణం తెలుసుకోకపోవడం నీ పొరపాటు. కారణమేముంది? చేశాడు కనుక తనే ఒప్పుకుంటున్నాడు. చేసిన ప్రతివాడు ఒప్పుకుంటున్నాడా? లేదు, ఇతను ఎందుకు ఒప్పుకుంటున్నాడు? అతను చెప్పిందంతా నమ్మేసి అతను నేరస్తుడు అనుకోవడం నీ కుర్రతనం, అతను చెప్పలేని నిజాన్ని అతని కళ్ళల్లో చదవడం నా అనుభవం. నిజం బయటపడ్డ రోజు, అతను నిర్దోషం తేలిన రోజు నువ్వు చట్టం అంతా కలిసి తలంచుకుంటారు. ఇట్స్ మై జడ్జిమెంట్. క్యారేజ్ వచ్చింది పద. మీరా రంగారావు గారు? ఏమిటి ఇలా వచ్చారు? నా క్లయింట్ని నేను రక్షించుకోవాలి కదయ్యా. నేరస్తుని రక్షించుకోవాలని వృధా ప్రయత్నం ఎందుకు రంగారావు గారు? నోటితో నేరం చేశావంటున్నా, నీ కళ్ళల్లోకి చూసి నువ్వు నిర్దోషమని నేను చెప్పగలనయ్యా. నువ్వే హత్య చేయలేదు అని మీరు ఎంత వాదించినా లాభం లేదు రంగారావు గారు. నాకు నేనే హంతకుండా ఒప్పుకున్నాను. తప్పు చేయటం వేరు, చేశాన్ని ఒప్పుకోవడం వేరు. పరిస్థితుల కారణంగా ఒప్పుకోవచ్చు, తప్పనిసరి ఒప్పుకోవచ్చు, మరొకరిని రక్షించడానికి ఒప్పుకోవచ్చు. అంత మాత్రాన? నువ్వు చెయ్యని నేరానికి శిక్ష వేస్తే న్యాయం, న్యాయస్థానం, లాయర్లు, జడ్జీలు అందరూ అన్ని తప్పు చేసినట్టే అవుతుంది. చెప్పు రాజా, నువ్వు ఈ నేరం చేయలేదు కదా? లేదు, నేను చేశాను. ఎస్, అదే నిజమైతే అదే మాట నీ ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పు. నీ చెల్లెల మీద నీకున్న అభిమానం నిజమైతే, నా మీద నీకేమన్నా గౌరవం ఉంటే, రాధ పట్ల నీకున్న ప్రేమ అబద్ధం కాకపోతే జరిగింది జరిగినట్టు నాకైనా చెప్పు. స్పీక్ అవుట్ ప్లీజ్. శంకరావు గారు, మీరే గెలిచారు. మీరనుకున్నట్టు ఈ హత్య నేను చేయలేదు. నా చెల్లెలు కాపురం చల్లగా ఉండాలని ఈ నేరం నన్ను ఎత్తేసుకున్నాను. అసలు జరిగింది ఏమిటో వివరంగా చెప్పు. ఆ శవం దగ్గర దొరికిన లాకెట్ని బట్టి ఆ హత్య గోపి చేశాడు నాకు అర్థమైంది. గోపికి శిక్ష పడితే నా చెల్లెలు జీవితం చీకటి అవుతుంది, అందుకే అలా చేశాను. అవునమ్మా, ఆ శవం పక్కన గోపాల్ లాకెట్ ఉండడం వల్ల, ఆమెకి గోపాల్తో ఉన్న సంబంధం రాజాకి తెలియడం వల్ల ఈ హత్య చేసింది గోపాలే అని రాజా నమ్మాడు. అయితే గోపాల్ అరెస్ట్ అయితే తన చెల్లెల జీవితం సర్వనాశనం అవుతుందని ఆ నేరాన్ని తన మీద వేసుకుని రాజా అరెస్ట్ అయ్యాడు. అంటే చచ్చిపోయిన శాంతికి రాజాకి ఏ సంబంధమూ లేదని నీకే రోజు చెప్పాను, నువ్వు నమ్మలేదు. అతన్ని మోసగాడున్నావు, హంతకుడున్నావు, అనుమానించావు, అవమానించావు. అత మనిషి జీవితం పుస్తకం అయితే రాజా జీవితం మహాకావ్యం అమ్మా. దాన్ని అర్థం చేసుకోవడానికి అవతల మనిషి కూడా గొప్ప మనసు ఉండాలి. సారీ డాడీ, సారీ. రాజాని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నాకు దూరమైపోతున్నాడనే బాధ ద్వేషంగా మారి అపార్థం చేసుకున్నాను. అందరితో కలిసి నేను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. రాజాని కలిసి నన్ను క్షమించమని అడగాలి.
క్షమాపణలు ఆలస్యమైనా పర్వాలేదమ్మా. ఆ లక్ష్మి జీవితం నాశనం కాకుండా చూడాలి, రాజాని రక్షించే మార్గం ఆలోచించాలి. దట్స్ మై ఫస్ట్ జడ్జిమెంట్. ఓకే, రాజా గారికి ఇదేం పోయగలమండి? ఆ ఉంచుకున్న పిల్లని ఉంచుకుంటూ నందుకోక ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి పై బంద్ చేశారేంటని? లింగరాజు, నువ్వు నా అంతరవాడు కావడానికి కనీసం 5-6 జన్మలన్నా ఎత్తాలి. ఎందుకంటే మందులో కాదు, మనుషుల జీవితాలు అకౌంట్ సెటిల్ చేసేయడానికి. అసలు ఇంతకీ ఆడు కొంపలో ఉన్న ఆ తల్లి పిల్ల ఎవరనుకుంటున్నావు? ఎవరండి? అది ఆడి పిల్లనో ఆ పిల్లేమో ఆడి కూతురును. అక్కడే నువ్వు సిమెంట్ లో కాలేశావు. అసలు ఆ పిల్లని తల్లిని ఆడింట్లో సెటప్ చేసింది ఈ కనకరాజు. ఆ రాజాగాడి అకౌంట్ సెటిల్ చేయడానికి నేను వేసిన పునాది ఈ నాటకం. ఒకనాడు డబ్బు కోసం నాటకం ఆడే ఈ పిల్ల తల్లిని నేను పట్టుకున్నాను. వాడింటి ముందే అల్లరి పెట్టించేశాను. వీడు పెద్ద హీరోలా ప్రత్యక్షం అయిపోయి ఆ అమ్మాయిని రక్షించేసి తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఏమిటమ్మా నీ కథ అని అడిగాడు. ఆ పిల్ల తల్లి నేను చెప్పినట్టుగానే కథ అంతా అప్పగించేసి తన జీవితాన్ని నాశనం చేసేసిన దుర్మార్గుడిగో అని మన గోపిగాడి పొట్టు వాడి కాళ్ళ మీద బారేసింది. దాంతో ఆ రాజాగాడి నెత్తి మీద సిమెంట్ బస్తా పడింది. ఈ చెల్లెల కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేక, ఆ అమ్మాయి కోసం చెల్లెల జీవితాన్ని నాశనం చేయలేక, నిజం చెప్పుకోలేక ఊరందరి చేత నానా చివాట్లు తిని ఆ అమ్మాయిని తన ఇంట్లోనే అట్టె పెట్టేసుకున్నాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ ఆ పిల్ల తల్లి నన్ను చూడ్డానికి వచ్చింది. నేనేమైనా చిల్లరిస్తానేమోనని ఆశపడి పాపం ఎదురుగా వచ్చింది. అది అనుకోని విధంగా కత్తితో దాని అకౌంట్ సెటిల్ చేసింది. అవును నేనే. నువ్వు కంగారు పడి మందు కట్టేసుకో. ఆ చచ్చిపోయిన శవం పక్కన మా గోపిగాడి లాకెట్ పడేశాను. అది చూసి రాజాగాడు హత్య చేసింది గోపియేనని నమ్మాడు. కానీ ఈ విషయం బయట పెడితే తన చెల్లెల కాపురం ఏమవుతుందోనని భయపడి ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకున్నాడు. నేడో రేపో ఉరికంబం ఎక్కబోతున్నాడు. దాంతో శాశ్వతంగా వాడి అకౌంట్ సెటిల్ అయిపోతుంది. నువ్వు రక్తం తాగే రాక్షసుడివని, అవసరం కోసం ప్రాణాలు తీసే పెద్ద పులివని బాగా అర్థమైంది. ఒక అమాయకుడి మీద, ఆత్మీయుడి మీద అపనిందలు వేయడమే కాక హత్యారం కూడా మోపుతావా? నువ్వు తప్పులు చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇంత తప్పుడు మనిషివని ఇప్పుడే అర్థమైంది. కనకరాజు గారు, అమాయకుడైన మా అన్నయ్య మీద పగబట్టి అతనికి నిలువ నీడ లేకుండా చేసి ఉరికంబ ఎక్కించాలని చూసే నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను చట్టానికి అప్పజెప్పి మా అన్నయ్య నిర్దోషం నిరూపించుకుంటాను. ఆ రాజాగాడి అకౌంట్ సెటిల్ అయిపోయే వరకు వీళ్ళు విన్న నిజం లోకానికి తెలియడానికి వీల్లేదు. ఈలోగా వీళ్ళు ఎక్కడున్నది దేవుడికి కూడా తెలియకూడదు. పట్టుకోండి సార్. సార్ సార్, మీరు ఎక్కడ ఉన్నారా? ఏమైందండి? ఏదో చిన్న రిపేర్. ఇక్కడ రిపేర్ అండి, అక్కడ ఒక పేరే కనిపించట్లేదండి. ఏమైంది? కనకరాజుకి వాళ్ళ అబ్బాయికి నిన్న రాత్రి గొడవ జరిగిందట. లింకరాజు, లక్ష్మి అక్కడే ఉన్నారట. తెల్లారి దగ్గర నుంచి గోపి, లక్ష్మి కనిపించడం లేదంట. నీకెవరు చెప్పారు? ఆ ఇంటి వంటవాడు. కొడుకు కోళ్ళు కనిపించకపోతే కనకరాజు ఏం కంగారు పట్టలేదా? అదేనండి, నాకు అర్థం కావట్లేదు. ఏమి జరిగినట్టు సరదాగా మామూలు మనిషిగా ఉన్నాడంట. అంటే నా జడ్జిమెంట్ ప్రకారం కొడుకు కోడల్ని ఆ కనకరాజే మాయించేసి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎలా తెలుసుకోవాలండి? ఏముందయ్యా, కనకరాజు ముసలం లింగరాజు ఉన్నాడు కదా, లింగరాజు తీ కదిలితే కనకరాజు డొంక తానంతదే కదులుతుంది. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, సింహాద్రి అప్పన్న పలుకు, తిరుపతి వెంకన్న పలుకు, పాలకొల్లు రామలింగేశ్వరుడు పలుకు, పలుకు 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 పలుక. రే అప్పరా అయ్యా, వాడెవడో అమ్మ పలుకు, జగదమ్మ పలుకు అంటున్నాడు. పలకడానికి ఇక్కడ ఎవరు లేరు. అవతల బొమ్మ ఇంటి పైన ఆకాశంలో పట్టపగలే చుక్క కనపడుతుంది. ఈ ఇంటి యజమానిని చూడాలంటున్నాడండి. చుక్క కనపడితే చుక్కను చూసి అవతల బొమ్మని, ఇక్కడ నన్నేం చూస్తాడు బొమ్మని. అలాగే అయ్య గారు జాతకం పలుకు, ఆ పక్క పలుకు, ఈ పక్క పలుకు, కింద పలుకు, మీద పలుకు, అన్ని పక్కల పలుకు. పలుకుంటే పలుకుతామా? అయ్య గారికి 20 ఏళ్ల క్రితమే అమ్మగారు పోయారు. అమ్మగారు గుడ్డెట్టకపోవడంతో అయ్యగారికి వారసుడు కరువు అయ్యాడు. అయ్యగారు హోటళ్లలో కాఫీ కప్పులు కడిగే రోజుల్లో పలుకు 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 పలుక పడుతుంది రావయ్య. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. అబ్బా, జగదమ్మ పలకడం ఎందుకయ్యా? నువ్వు పలుకుతూనే ఉన్నావుగా. మన జీవితంలో ఏదైనా మంచి ఫినిషింగ్ టచ్ ఉందా?
మొహల్లో అట్టగీత చూస్తూ ఉంటే అయ్యగారికి త్వరలోనే రాజయోగం పట్టేటట్టుంది. అయ్యగారు కూర్చునే పేట ఇది కాదు, హైదరాబాద్ లో పేట ఎదురు చూస్తుంది, అది మంత్రి గారి పేట. మంత్రి పదవిస్తారు బాబా. నువ్వు పో బయట. ఏమిటి, నేను నిజంగా మంత్రినయ్యే యోగం ఉందంటావా? చెబుతానయ్యా చెబుతాను. పూర్ణాయలు వీడిక్కడున్నాడేమిటి? అక్కడ నౌకరుండేవాడు, వాడు వెళ్లిపోయాడు. ఇంకెవరు? వీడేనయ్యా, శనిగాడి తమ్ముడు కొడుకు చిన్న శనిగారు నీ నెత్తి మీద ఉన్నాడు. అయ్యో, శనిగాడు నా నెత్తి మీద ఎత్తుకయ్యా బాబు, ఎలా పోతారు వాడు? చిన్న శనిగాడు వచ్చాడంటే ఆ రోజుల దాకా పోడు. ఈ ఆరు రోజులు నీ గడ్డు రోజులు, గండం రోజులు. మరి మంత్రియోగం రాజయోగం అన్నావు నాకు, ఈ గడ్డు యోగం ఏమిటి? ఈ ఆరు రోజులు నువ్వు బతికితేనే రాజయోగం, మంత్రియోగం, కనకయోగం, కాంతయోగం. మరి నేను బతికి బట్ట కట్టి నాకు మంత్రియోగం వచ్చే ఫినిషింగ్ టచ్ ఎప్పుడొస్తుందయ్యా? నమ్ముకున్న వాళ్లే నిన్ను వెన్నుపోటు పడవచ్చు, ఎవరి వెంట తిరిగావో వాళ్లే నీకు దొంగదెబ్బ కొట్టచ్చు, చేసిన పాపాలు నీకు నీడలై వెంటపడొచ్చు, జరిపిన అన్యాయాలు పిడలై నీ పీగలొక్కొచ్చు. నువ్వేమీ భయపడకు, పిండం మంత్రాలతో శార్థం పూజలతో ఆ శనిగారి బన్ నేను పడతాను. నువ్వు మాత్రం నిమ్మకాయ ముక్క నెత్తిని పెట్టుకో, మొహం అంతా పసుపు రాసుకో, ఒళ్ళంతా గంధం రాసుకో, గంధం కొంచెమైనా తగ్గుతుంది. శనిగారు చేసే విసురులు అల్లర్లకి మాత్రం నువ్వు భయపడకుండా ఉంటే చాలు. జగదంబ పలుకు 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 పలుకే. నేను లేను కదా అని వాళ్ళకే ప్రమాదం తలపెడితే ఈ కటకటాలు కాపలాలు నన్నేమీ చేయలేవు, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. చచ్చిన శాంతి దెయ్యమై వచ్చిందా? అవునండి బాబు, వచ్చి ఊరుకున్నాంటి దాన్ని చంపింది నేనేనని నా మీద ఇరుగుపడింది. అమ్మా, నీకు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది నేను కాదు తల్లి, నా మాట నమ్ము, నా కనకరాజు గారే అని చెప్పేశారు. చెప్పేశావా? దెయ్యే కదండి చెప్పేశాను. ఊరు నిన్ను కలిపి సిమెంట్ లో కలిపేయ్యా. ఇంకేం చెప్పావు, ఇంకేం చెప్పావు? ఇదేమిటండి బాబు, రాత్రి ఏమో దెయ్యం పట్టుకుంటే ఇప్పుడు మీరు బోతులే పట్టుకున్నారు. నోర్మలీ నేను అడిగిన దానికి సరిగా జవాబు చెప్పకపోతే నీ టీక పిసి నీ అకౌంట్ సెటిల్ చేశాను. అదేనండి బాబు, గోపిలు లక్ష్మిని పెద్ద కార్యంలో షెడ్ లో కట్టేశారని చెప్పేశానండి. లేదు బతకదు.
ఈ రాజు ఆకాశం లాంటి వాడు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నీ చుట్టుపట్టుకించడానికి నీకంటే పైనే ఉంటాడురా. మీరు మరీ బలి దగ్గించి మాట్లాడేయకండి. మీరు మాలాంటి వాళ్ళు కాదు, జైలు నుంచి తప్పించుకున్నోళ్ళు. మీరు మా కోసం గాలిస్తున్నట్టే పోలీసులు మీకోసం గాలిస్తూ ఉంటారు. మీ అవతలిక సాగం. నా చెల్లెలు రక్షించుకోవడానికి అర్థం వచ్చిన వాళ్ళని చీల్చి పారడివే తప్ప మరొక లక్ష్యం లేదు, ఎవరన్నా భయం లేదు. చూడు, ఒక్కడుగు ముందుకొచ్చావు, చావు నీ చుట్టూ ఉంది. జాగ్రత్త. సప్త సముద్రాలు ఏకమై ప్రళయంగా ఎదురొచ్చిన ఈ రాజా అడుగు వెనక్కు పడదురా. నువ్వు బ్రతికుండగా నీ చెల్లెలు బయటికి రావడానికి వీల్లేదు. నీ చెల్లెలు బయటికి రావాలి అంటే నువ్వు బ్రతికుండడానికి వీల్లేదు. ఎవరు బ్రతికుంటారో తెలుసుకోండి. నా పునాదులు మీలాంటి వాళ్ళ శవాల కోసం ఎదురు చూస్తున్నాయి.
తక్కింది. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. నన్ను వదిలి. ఈ పగ ఈనాడిది కాదురా. 20 ఏళ్ల నాడు నీ దారుణానికి ఆహుతైన నా కుటుంబం రహించిన పగలా ఇది. ఆనాడు నీ అవినీతికి లొంగలేదు. నువ్వు ఘోరంగా హత్య చేసిన ఇంజనీర్ రాజారాం కన్న కొడుకునరా. నువ్వు నా కంట పడ్డప్పుడే చావాల్సిన వాడి. ఇంతకాలం ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? నా చెల్లెల కోసం. అలాంటి లక్ష్మి జీవితాన్ని అల్లకల్లోలం చేసి ఆఖరికి చంపడానికి కూడా ప్రయత్నించావు. నిన్ను చట్టం, సమాజం, ఆఖరికి భగవంతుడు కూడా క్షమించచ్చు. నేను మాత్రం క్షమించను రా. నీ రక్త తర్పణ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆత్మలకు ఇప్పుడే శాంతి చేకూరుస్తాను రా. కనకరాజు, ఎంతమంది బ్రతుకులు పునాదులు పాలు చేశావు. ఆఖరికి ఈ పునాదే నీకు సమాధైంది. శాంతి హత్య కేసులో ముద్దాయి అయిన రాజా నిరపరాధిగా నిరూపణైనది. కనకరాజు దోషి అని నిరూపించబడ్డం వల్ల రాజా లాకప్ నుంచి తప్పించుకోవడం అనే చట్టవిరుద్ధమైన తప్పు చేసిన ఆ తప్పుని మన్నించి విడిచిపెట్టడమైనది. మరణించిన కనకరాజుకు సంబంధాల్లో లింగరాజు సహకరించినట్లుగా నిరూపణైన వల్ల అతనికి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కేసులో ముద్దాయి నిర్దోషిగా ముందే గుర్తించి అతని తరఫున వాదించడానికి సిద్ధపడిన లాయర్ రంగారావు గారిని కోర్టు వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. బాధ్యతలకి బంధాలకి అంతా బందీలే. మీరు అంతే. ఇది జీవుల సెంటిమెంటు అన్నదే దేవుడి జడ్జిమెంట్.